హలో నమస్తే గుడ్ మార్నింగ్ యూర్స్ నేను మీ తిరుమార్ మలనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లనా విత్ సుదర్శన సెవెన్ టూ డబల్ జీరో సమర్పించు మొత్తానికి గద్వాల నుంచి తప్పిపోయి బంగ్లాదేశ్ బార్డర్లో ఒకచోట ఆశ్రయం పొందుతున్నటువంటి నగేష్ అమ్మను దిగ్విజయంగా మీకిచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది మూడు రోజులైందా వెంకట మూడు అయిందా బుధవారం రోజు పోయినారు ఇవాళ సండే ఇవాళ క్యూన్యూస్ స్టూడియోకి తీసుకురావడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి ఆ తల్లి ఆ లాక్డౌన్లో ఎటు తిరిగిందో ఏమైపోయిందో మొత్తం బంధాలు అయిపోయినాయి ఇంటి వాళ్ళు కూడా చుట్టుపక్కల వెతికి వెతికి విసిగి వేసారిపోయి ఇక దొరకదు అమ్మ లేదు అనుకున్నటువంటి తరుణంలో అందరూ చాలించుకున్నటువంటి పరిస్థితుల్లో క్యూన్యూస్ అలాగే తీన్మార్మల్ ఉన్న టీము అలాగే అస్సాంలో ఉన్నటువంటి తెలుగు జవాన్స్ వీళ్ళందరి ఉమ్మడి ఆపరేషన్స్తో ఆ తల్లిని అలాగే ఈ గద్వాల్లో ఉన్నటువంటి మీ మండలి ఇది మద్దకల్ మండలం ఎస్ఐ కానీ మద్దకల్ సిఐ కానీ ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి మా టీం సభ్యులు కానీ వీళ్ళందరి సహకారంతో ఆ కొడుకు అడ్రస్ కనుక్కోవడం జరిగింది కొడుకు అడ్రస్ను కనుక్కొని వాళ్ళమ్మ గురించి ఆరాధిస్తే అవును అమ్మ తప్పిపోయింది చాలా రోజుల నుంచి వెతుకుతున్నామనేటువంటి మాట చెప్పిన తర్వాత అసలు హైదరాబాద్కే సరిగా రానటువంటి వాళ్ళు వాళ్ళని అస్సాంకి ఎట్లా పోయి తెచ్చుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి మా టీంని వెంకటరెడ్డిని అలాగే మదనను వాళ్ళని ఇచ్చి విమానంలో పంపించి ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి సిల్చార్ పంపించి సిల్చార్లో అక్కడ ఆర్మీ జవాన్సు ఈ బృందాన్ని మా బృందాన్ని అందరినీ ఎదుర్కొని అక్కడ ఆమె ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆమెను అదే ఆ సిల్చార్లో మళ్ళీ విమానం ఎక్కించి కోల్కతా తీసుకొచ్చి కోల్కతా నుంచి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది సో ఇక్కడ జరిగినటువంటి ఒక ఘటన ఏంటంటే ఆ తల్లి తప్పిపోయి నాలుగు రోజులైంది నాలుగేళ్ళు అయింది నాలుగు రోజుల నుంచి మేము వేట కొనసాగించి పట్టుకొచ్చినాం అయితే ఆ తల్లి రాగానే ఆ తల్లి తన చిన్న కొడుకుని ఇప్పుడు చూసింది చిన్న కొడుకుని చూసి ఆ తల్లి ఈడేమో అయింది బిడ్డ అని కని ఆడుతూ ఉంది అంటే ఒక తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో అసలు ఆ తల్లి ప్రేమను వెలగట్టలేనటువంటి ఆ ప్రేమను ఈ ప్రపంచంలో ఏ వస్తువుతోటి తల్లి ప్రేమను కొలవలేము సరిసామనం కూడా అటువంటి తల్లి ఇవాళ క్యూనిస్ ఆఫీస్కి వచ్చింది ఆ తల్లిని ఒకసారి తీసుకురా తీసుకురా వెంకటేశ్వర బాగున్నావా ఇగో ఈ చెయ్యి లాక్డౌన్లో బయట తిరుగుతుందని ఎవరో కొడితే చెయ్యిగిపోయిందంట అదొక చెయ్యిగిపోయింది ఈమె నగేశమ్మ నిన్ను తీసుకొచ్చింది ఎవరు తెలుసా ఎవరు తీసుకొచ్చిరు కాదు ప్రజలు పబ్లిక్ తీసుకొచ్చిరు అందరూ అందరు డబ్బులు ఇస్తే నిన్ను తీసుకొచ్చినా మాట్లాడు

నేను కాదు నన్ను తండ్రి ఏ మాట్లాడుకోవచ్చున్నారు కన్న గుడ్లు చిన్న గుడ్లు అర్థంగా దా వెంకటేష్ నువ్వు పోయినావు కదా మీ అమ్మని చూడగానే ఏమనిపించింది ఫస్ట్ టైం అంటే అక్కడ చూడగానే అమ్మన్నే కొంచెం బాధ అనిపించింది బాధ అనిపించింది ఏమన్నా ఏడిచే నాకు కూడా వచ్చి ఆయన దుఃఖం అనేది చాలా బాధ అనిపించింది అన్న ఇంకా వదిలే చెయ్యి వదిలే చెయ్యి వదిలే చేయదులే కింద పెట్టుకో దుఃఖం అనిపించి అన్న అన్న అందరు కూడా నీ దారా అన్న వెంకట అన్న మదన్న చాలా సంతోషంగా మంచిగా తీసుకుపోయినారు ఏం అపాయం లేనట ఎక్కడ పోవాలనో ఎక్కడ చేరాలనో ఎక్కడ ఉండాలనో అనేది మాకు ఎక్కడ తెలియదు ఇప్పుడు నీ ఆఫీస్ వచ్చడం కూడా ఇప్పుడే ఫస్ట్ అన్న నిన్ను చూస్తుంటాము అమ్మ సెల్లులా అయినా ఇప్పుడు డైరెక్ట్ కలిచడం అంటే మాకు కూడా నిన్ను కలిచాలంటే కూడా చాలా సంతోషం అమ్మ దారా కలిసిన మళ్ళా జన్మం ఎత్తిచ్చినట్టు అమ్మ చాలా సంతోషం అన్న నిన్ను మరవలేని కాదు ప్రజ మేము ప్రజలు ఇచ్చేటువంటి ఒక్కొక్క రూపాయి ఇలాంటి మంచి పనుల కోసం ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఈ తల్లిని నువ్వు మనం ఎంత చెప్పు కొనగలుగుతాం చెప్పు ఈ ప్రపంచంలో ఎవరితోనన్నా అవుతుంది ఆ తల్లిని కొనడం నువ్వు ఇప్పుడే వచ్చినావు మీ అమ్మని చూస్తే ఏమనిపించింది బాగా అనిపిస్తుంది సార్ ఎన్ని హైదరాబాద్ కూడా వచ్చినాము పాంప్లేట్లు వేసి కనిపిస్తాం కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు సార్ మాకు అయితే దీంట్లో ఆర్మీ జవాన్ నాకు ఆ రోజు ఏం అంటే ఒక ఆర్మీ జవాను అక్కడ ఏది మన మార్నింగ్ న్యూస్ ఈ వార్తలు చూస్తారు చూసేటువంటి జవాన్ కి ఈ అమ్మ కనిపించిందట ఈ అమ్మ తెలుగులో మాట్లాడుతుంది ఆ తెలుగులో మాట్లాడుతుంది ఏంది అని చెప్పి ఈ ఈ అమ్మ అంటే ఎక్కడ అని చెప్పి ఎంక్వైరీ చేస్తే గద్వాలన్నారంట ఇంకొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్ కోసం మళ్ళీ పంపించిన మళ్ళీ పంపించి మళ్ళీ ఎంక్వైరీ చేయించి మళ్ళీ ఎంక్వైరీ చేయిస్తే మీ ఊరు పెరిగిన చెరువు కుర్తి రావాల చెరువు అని చెప్పి తేలింది తేలితే నేను అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కాంటాక్ట్ అయిపోయి ఈ ఈ ఊర్లో ఈ నగేష్ అమ్మ ఈ సోంబారో సోంబాయి అమ్మ వీళ్ళు వీళ్ళు జాడ ఉందా వీళ్ళు ఎట్టుపోయిందంటే ఆ తర్వాత నేను మళ్ళీ మా టీంలో మా టీంలో శశి ఉంటాడు శశి కొన్ని నెంబర్లు గ్యాదర్ చేసి ఇవ్వడంతో మీ ఊరికి కాంటాక్ట్ అయినా ఆ తర్వాత నీ నెంబర్ దొరికింది నీ నెంబర్ దొరకడంతో తోటి కన్ఫామ్ చేసుకొని అప్పుడు తీసుకురావడానికి అప్పటి నుంచి ప్రణాళిక ప్రారంభించి తీసుకొచ్చిన మా అమ్మని ఒక్కనాడు కూడా మేము ఏమి ఏమనలేదు కంటాపరేషన్ చేపించుకునేది అప్పుడు ఆ టైం లా కొత్తగా పెళ్ళైన టైం లా చేపించుకొని మేము బ్రతికేరు అని బేరికి పోయి ఎవరు తిప్పలు ఉన్నట్టేసుకున్న కంటాపరేషన్ అంటే చేపించుకొని ఆ నెత్తి దెబ్బతిని కొంచెం కళ్ళలు వాళ్ళతో ఉండే కళ్ళ తాగి అట్లా ఇట్లా అరిసి 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 సరైన పథెం లేక నరాలు తిని ఇబ్బంది పడి అత్తయ్యారు అట్లా మెంటల్ గా డిస్టర్బ్ అయింది పక్కలని పోయి కొట్టడం వాళ్ళని బెదిరించడం ఇలా మెదిరిచి జరిగింది మేమే ఉండి అట్లా చేయవాకమ్మా అట్లా లేదు అని చెప్పినాం మేము చాలా వరకు చెప్పి చూసి మా నాయనని వద్ద పెట్టి వాళ్ళకి సద్ది కాని అన్నం కాని చనిపోయా సార్ సరిపోయినప్పుడు తిర్లాడి చూసి అమ్మకెళ్ళి అమ్మ కూరకి చాలా వరకు ఎతికి అన్నాం సార్ చాలా ఊర్లు తిరిగినాము మూడేళ్ళే మల్ల వస్తదిలే వస్తుందిలే ఇంక ఇద్దరు పోతుండ్రి వస్తుందిలే అని వచ్చిండే మా ఆయన ఆటో ఎక్కి వచ్చినాడు పోయిందిలే నడుచుకుంటా నడుచుకుంటానే పోతుంది ఆటో ఎక్కదు అప్పుడు చూపించినాం మేము కూడా కట్టాపరిజన్ చెప్పుకున్నాక మైండ్ ఖరాబ్ అయినాక చూపించినాం సార్ మేము చూపిస్తే టానీకు మన కలిసి ఎట్లా దాతుంది అట దాతుండే టాప్లెట్లు కూడా ఒకటేసారి సార్ మింగేది అట్లా మింగుతుండే అట్లా మింగుతుంటే నేనే ఉండి అట్లా కాదమ్మా అది తప్పు అని మళ్ళీ తెలిసిన వాళ్ళ పోయి అట్లా ఇట్లా చేస్తుండే ఊర్లే భయపడుతుండే అంత ఊర్లో ఇప్పుడు మంచిగా ఉంది కదా ఇప్పుడు మంచిగా అయింది ఏం మాకే అంత దూరంకి వెళ్ళి ఎంత ఇప్పుడు మిగిమే ఇక్కడ రావాలంటే ఇరవై ఎనిమిది వందల కిలోమీటర్ అంత దూరం అంటే ఎట్లా సార్ ఇప్పుడు విమానంలో పోయి తోలుకొని వచ్చినాం మనము ఇప్పుడు మనమే ఆశ్చర్యపోవడం లేదా ఈ గుర్తుపడతావా ఆయనని గొప్ప వ్యక్తులు సర్ మీరు ఎవలి రేకుల పల్లె చిన్న చిన్న బిడ్డని ఇచ్చినవా అల్లుడా ఆయన పెద్ద బావ

ఆయన లేకుంటే మేము అయితే ఇప్పుడు ఇంటికి పోతావా ఎందుకు సంసారం మళ్ళీ చూసుకుంటావాళ్ళు చేస్తారు కదా నా చేత కాలేదు ఇప్పుడు మరి ఇది ఆపరేషన్ వద్దా అవుతది అవుతుంది అన్న మీ కొడుకులు చేపిస్తారా బీజే బిడ్డకు ఎవరు చేపిస్తారు చెప్పి ఇప్పుడు ఎవరు అంటూ చేస్తా నీ కొడుకులు రానంత సేపు నేనే కొడుకుని నీ కొడుకులు వచ్చిన తర్వాత నీ కొడుకులే జయించాలే కదా తల పట్ట నిండిపోతాది సార్ ఇన్ని దినాలు సెట్టులు కాలే ఎవ్వరు దగ్గరకి రానీక పోయిరి ఎవ్వరు సాయం చేయలేక సార్ మాకు అయితే పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము పాంప్లెయిట్ లు కూడా కరిపించి వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అంత దూరం పోయి అంత దూరం అంత దూరం పోయ సార్ ఏం మలదక్కలు మలదక్కర్లు సిఐ ఉన్నాడు కదా అవును ఆ సిఐ తర్వాత శేఖర్ వాళ్ళిద్దరు సో మీ అమ్మని మీకు కలిపింది తిని మారన్న టీమే కాదు భౌతికంగా మేము వర్క్ చేయొచ్చు కానీ బ్యాక్ ఎండ్ లో మీరు మీ అమ్మని కలపడానికి ప్రతి అనా పైసా దానం చేసింది ప్రజలే ఒకసారి ప్రజలకు థ్యాంక్స్ చెప్పండి నమస్తే సరేనా నగేష్ అమ్మ పోతాం ఇంటికి వాళ్ళకి కూడా కనపడదు అనుకుంటే మా అమ్మ మాకు ఇంకా లేదు అని ఎంతోమంది ఎన్నో రకాల ఉమ్మిచ్చినారు మా మీన మీ అమ్మని విడిచిపెట్టి మీరు ఇట్ట బతుకుతున్నారు కదా రా అని అయితే మేము మా మాయమ్మ కొరకు శానా ఎత్తుకునం తిరుపతి రేణిట్ల అన్ని కూర్చోండి అది చూసుకోబట్టి దా మదన్ ఇట్లా రండ తొందరరా సో ఈ టీంకు అంటే ఆమెను తీసుకురావడానికి స్పెషల్గా మేము ని అపాయింట్ చేసినాం మదన్న మదన్న అలాగే వెంకటరెడ్డి ఎడిపోయి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఏడు వస్తున్నా మదన్న వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మా స్టేట్ కమిటీ మెంబరు అలాగే రంగారెడ్డి జిల్లా కో వెంకటరెడ్డి వీళ్ళిద్దరిని కలిసి వాళ్ళ కొడుకుని రప్పించి హైదరాబాద్ లో బుధవారం రోజు విమానం ఎక్కి ఢిల్లీలో దిగి ఢిల్లీలో షెల్టర్ తీసుకొని మరుసటి రోజు సిల్చార్ పోయి సిల్చార్ నుంచి కల్కతా కల్కతా నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి క్షేమంగా తీసుకొచ్చారు మా వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అయిందాఫ్ఞ తల్లిని ఒక తల్లిని ఒక బిడ్డని ఒక కుటుంబాన్ని బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి అంటే ఈ తల్లిక దొరకదని చెప్పి అనుకున్న కుటుంబానికి బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఆ తల్లిని తీసుకొచ్చే ఈ ఇంటికాడ అప్పజెప్పినము గడీలలో బందీ అయిన తెలంగాణ తల్లిని తీసుకురాలేమా బరాబర్ తీసుకొస్తాం అది మా బాధ్యత మమ్మల్ని నమ్మండి అలాగే ఇంకొక విషయం సోదరులరా ఇది మేము మా టీంలో చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు కానీ ఈ ఇది చూపెట్టాలి ఇది చాలామంది తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు కూడా ఒక చిన్న పాఠం లెక్క ఉండాలి తల్లి విలువ దూరం అయితే తెలుస్తుంది తండ్రి విలువ దూరం అయితే తెలుస్తుంది అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం కాచుకోవాలి ఎందుకంటే ఆ తల్లిని వద్దనుకుంటే నువ్వేడుంటావు ఆ కొడుకు ఏడు ఉంటాడు ఈ కొడుకు ఏడు ఉంటాడు ఇవాళ ఆ తల్లి అంత నాలుగు సంవత్సరాలు పోయి వచ్చిన తర్వాత కూడా ఈ చిన్న కొడుకు ఇప్పుడు రాగానే చిన్న కొడుకు ఫస్ట్ టైం చూస్తే వీడు ఏమైంది బిడ్డ అని అడుగుతుంది ఆ తల్లి అంటే చూసుకో ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అంటే కొడుకు ఇంత ఇంత చిన్న గాయమైనా తల్లి తట్టుకోలేకపోతూ ఉంది అటువంటి తల్లికి సంబంధించినటువంటి రుణము అసలు ఈ భూమి మీద తీర్చుకోవడం ఎవడి వల్ల కాదు ఇది తల్లి రుణం తీర్చుకోలేము తల్లి ఫైనల్ తండ్రి లేకపోయినా బతుకుత బతుకోవచ్చు కానీ తల్లి లేకపోతే బతుకుడు చాలా కష్టం అందుకోసమే ఆ తల్లిని వాళ్ళ తీసుకురావడం జరిగింది మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న సహకరించినటువంటి ప్రజలందరికీ ఆటాన రూపాయి రెండు రూపాయలు దానం చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో తెలుగు బిడ్డలు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు నిజంగా దేశం కోసమే కాదు దేశంలో ఉన్న ప్రజల్లో ఒక రెండు బంధారాన్ని కనపడానికి కూడా ప్రయత్నం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న మచ్ ప్రజలారా సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దిన పత్రిక అయితే అసలు ఆ తల్లిని వీళ్ళు ఎట్లా పోయిరు ఎట్లా తీసుకొచ్చారు ప్రతి ప్రతి వీడియో అంటే ఇవాళ ఇవాళ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఆ తల్లిని ఎట్లా తీసుకొచ్చి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు కంప్లీట్ గా వీడియోస్ అన్ని ముందుకు తీసుకొస్తాం ఇక వెలుగుదిన పత్రిక చూసుకుంటే ఇవాళ దర్వాజలో ప్రకృతి రణం ఈ సంచికతో పాటు ముప్పై రెండు పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అంటూ ఆ ఇవాళ సప్లిమెంట్ ఉంది వెలుగుదిన పత్రిక ప్రకృతి రణం రణం చేస్తా ఉంది ప్రకృతి అనేది ఇంకా ఇండియా ఆస్ట్రేలియా పోరు ఉప్పల్లో టీ ట్వంటీ ఇవ్వాలని రాత్రి ఏడు గంటల నుంచి మ్యాచ్ టికెట్ల కోసం చివరి ప్రయత్నాల్లో ఫ్యాన్స్ మూడేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్కు హైదరాబాద్ రెడీ అయింది ఉప్పల్ స్టేడియంలో ఇయాల రాత్రి ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ పోరు కోసం ఇరు జట్లు శనివారం సాయంత్రం సిటీకి వచ్చి తమ కేటాయించిన హోటల్స్ కు చేరుకున్నాయి మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరోటి నెగ్గాయి హైదరాబాద్లో గెలిచిన జట్టు సిరీస్ను సొంతం చేసుకోనుంది ఉప్పల్లో చివరగా రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది ఆ తర్వాత కరోనా వల్ల ఐపీఎల్ మ్యాచ్లు కూడా హైదరాబాద్కు రాలేదు దాంతో ఇండియా ఆసీస్ టీ ట్వంటీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది కానీ హెచ్సీఏ కొన్ని టికెట్లనే సాధారణ ఫ్యాన్స్ అందుబాటులో ఉంచి విమర్శలు ఎదుర్కొంది స్టేడియం కెపాసిటీ ముప్పై తొమ్మిది వేలు కాగా ఇరవై ఆరు వేల ఐదు వందల టికెట్లు అమ్మినట్టు చెప్పింది మిగిలిన పన్నెండు వేల పైచీలుకు టికెట్ల లెక్క తేలలేదు మరోవైపు తమ అభిమాన క్రికెటర్లను గ్రౌండ్లో చూసేందుకు ఎలాగైనా టికెట్లు సంపాదించాలని ఫ్యాన్స్ చివరి ప్రయత్నాల్లో ఉన్నారు మూడు నాలుగు రెట్లు పెట్టి బాక్స్ లో సిద్ధమవుతున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం అయితే క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీకు నేను ఒక స్పెషల్ షో ద్వారా ఒక గుడ్ న్యూస్ చెప్తా ఎవరైతే లైవ్ లైవ్ లో క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటారో వాళ్ళకి రైట్గా ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ తీరొక్క పూలతోని రోజొక్క తీరుగా తొమ్మిది రోజులు బతుకమ్మను పేర్చి ఆడి పాడే మన తెలంగాణ ఆడబిడ్డల సంబురాలకు ఇళ్ళయింది ఎంగిలి పూల బతుకమ్మతో ఐతార నుంచి గల్లీ గల్లీలో పూల జాతర షురు కానుంది ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలతో ఆటలతో ముంగిళ్లలో పూల సింగిడి విరబుయనుంది ఇవాళ పెత్రామాస నుంచి వచ్చే నెల మూడు వరకు బతుకమ్మ పండుగతో తెలంగాణ ఉయ్యలు ఉగలు ఉయ్యాల అని చెప్పి బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి పూలను పూలను పూజించేటువంటి సాంప్రదాయం ఈ బతుకమ్మ పండుగ అయితే ఈ బతుకమ్మ పండుగ చెరువులు నిండేటువంటి వాళ్ళకు ఈ అప్పుడు వాస్తవానికి కూడా బతుకమ్మ అంటే ఇప్పుడు అంటే డీజే బతుకమ్మలు కథ వేరే వ్యవహారం నడుస్తుంది అది నడుస్తుంది కానీ ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే మా ఊర్లో ఆడేటువంటి బతుకమ్మ మా తుప్పలోళ్ళ రామలత్తమ్మ రామలమ్మ రామలత్తమ్మనే ఆమె ఆ తర్వాత ఇంకా చాలా మంది పాటలు పాడుతుండే మధ్యలో మధ్యలో పాటలు పాడుతుంది పాటలు పాడుతూ ఉండే వందలాది మంది దండు సోమయ్య పాటలు పాడుతుండే ముదిరాజు ఆయన చాలా అద్భుతంగా పాటలు పాడుతుండే ఈ ఈ బతుకమ్మ పండుగ అంటే ఇక అది అద్భుతమైన అప్పుడు ఈ ఎలోజిన్ లైట్లు లేవు బాక్సులు లేవు ఏమీ లేవు ఆ తల్లి గొంతెత్తితే ఓ గంట సేపు ఆ ఆట నడిచేది ఊరంతా ఆ పాటలు వినిపిస్తా ఉండే సరే ఇప్పుడు అంటే పోయినాయి ఇక ఆ బతుకమ్మ పండుగకు ప్రతి ఇంట్లో మగవాళ్ళు పోయి పూలు తెంపుకొచ్చి అన్ని తెంపుకొచ్చి బతుకమ్మలు పేర్చి అవన్నీ చేస్తా ఉండే మా నాన్న కూడా పేరుస్తుండే మంచిగా బతుకమ్మ పేర్చేస్తుండే మా అమ్మకి అంటే అట్లా ఇల్లి పాది ఆడబిడ్డలు ఆడుకునేటువంటి పండుగే కాదు ఇది మగవాళ్ళు సహకరించి ఆడవాళ్ళు ఆడుకునేటువంటి పండుగ సరే అప్పుడు అప్పట్లో కూడా ఏ తల్లి కూడా బతుకమ్మ పండుగ రోజు పత్లా చీర కట్టుకోలే వెయ్యి రెండు వేల రూపాయలకు తక్కువగానే తల్లి కూడా కట్టుకున్నారు కానీ ఇలా ఈ కల్చర్ లోకి ఈ బతుకమ్మ పండుగను మన బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ తిరుగుతున్నటువంటి కవిత క్యాప్చర్ చేసింది ఎప్పుడైతే కథం బతుకమ్మలకు డీజిల్ ఎంటర్ అయిపోయినాయి డీజెల్ ఎంటర్ అయినాయి డెబ్బై రూపాయల షీర్ వచ్చింది డెబ్బై డెబ్బై రూపాయల షీర్ వచ్చింది ఇట్లా బతుకమ్మ పండుగ పోయింది ఒకప్పుడు ఆడ మా తాన తామల జాంగిరిగా అని నా దోస్తుంటుండే బతుకమ్మ ఆడుతుంటే అదేదో అందులో పోసి కొడతారు సో డీమ్ అంటది వాసప్పుడు అదంతా గబ్బు వాసన వచ్చేది పొటాషియం పోసి కొడతారు ఇట్లా అంటే ఈ అన్ని ఆటలు ఉంటుండే అవి అన్ని ఇటు పోయిన ఏం కాస్త శనివారం రాత్రి కుగడిపల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు అంటూ ముందే స్టార్ట్ అయింది వచ్చే స్టార్ట్ నిన్న ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఆడపడుచులు అందరికీ అందరికి జనరల్గా జిన్పింగ్ హౌజ్ అరెస్ట్ చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ప్రెసిడెంట్ జిన్పింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ అధికారులు హౌజ్ అరెస్ట్ చేశారని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అయితే వీళ్ళు మాత్రం దాన్ని ఖండించట్లేదు ఎవరు చైనా అధికారికంగా ఈ అంశాన్ని మాత్రం ఖండించలేదు పంచాయతీలోనూ త్వరలో టీఎస్ బి పాస్ గ్రామ పంచాయతీలోను భవన నిర్మాణ అనుమతులు లేఅవుట్ పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎందుకు ఆమ్దాని కోసం సర్కార్ కోసం ఈ కార్యక్రమం ఆసరా కారెట్లు ఇచ్చిన రూ పింఛన్ ఇస్తలే పది లక్షల మంది కొత్త లబ్ధిదారుల ఎదురు చూపులు ముప్పై ఆరు లక్షల మంది పాత పింఛన్దారులకు ప్రతి నెల లేటే పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు అయ్యా ముసలులారా పెన్షన్ తీసుకుంటున్నటువంటి బాధితులారా లబ్ధిదారులారా మీకు దండం పెట్టి చెప్తున్నారా కేసీఆర్ పెన్షన్ ఇచ్చేది మన బతుకు తెరువు కోసం కాదు ఆయన బతుకు తెరువు కోసం ఇస్తాడు పది లక్షల మందికి పెన్షన్ అని చెప్పిండు కదా ఆగస్టులోనే స్టార్ట్ అని చెప్పిండు కదా మరేవి ఇవాళ ఇలా ఏంది జీవో రావాలి ఎస్టీ రిజర్వేషన్ జీవో వచ్చేది వచ్చిందా పోయి కాలం మీద వాడి కేసీఆర్ మొక్కొద్దు అని యాక్టింగ్ చేసినటువంటి శంకర్ నాయకు ఆ తర్వాత సత్యవతి రాథోడు ఆ తర్వాత గజం గజం ఎగిరినటువంటి మేడం నీళ్ళు తీసుకున్నది నీళ్ళు తీసుకున్నటువంటి ఇవాళ మీరు ఒక్కసారి మీ ఫోటోలు చూడాలని ఉంది ఇలా ఇలా మీరు ఏ ఆనంద టోలికలు వారం రోజుల్లో జీవో అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు సెప్టెంబర్ ఫుల్స్ అని అర్థమైపోయింది కదా ప్రజల నేను తీర్మార్మలగా ముందే చెప్తున్నా కేసీఆర్ శరీరంలో అను అనువును అబ్జర్వ్ చేసిన నేను రేపే జీవో విడదలంటే రేపే జీవోకే గతి లేదు వారం రోజుల జీవోకి ఎక్కడిది ఇంకా అయిపోయా ఇక ఎస్టి రిజర్వేషన్ కథ ఈ పైలు మీదకి ఎక్కిచ్చు మళ్ళీ ఎప్పుడు ఎక్కడొచ్చినప్పుడు పైలు దులిపి ఇగో ఇగో చూడరు ఎస్టీ రిజర్వేషన్ పైలు దులుపుతున్నా వెంటనే కావాలి అని మళ్ళా డైలాగులు కొడతాడు మళ్ళా గజం కథ ఎగురుతాం మళ్ళా పాల ప్యాకెట్లు చింపుతాం మళ్ళా పండుగలు చేసుకుంటాం అది రాదు ఇది పోదు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మనని బతికించడానికి లేడు తను తన కుటుంబం బ్రతకడానికి కోసం పని చేస్తా ఉన్నాడు ప్రజలారా బాగా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఏముంది సింపుల్గా మీరు బాగా ఆసరా కారెట్లు ఇచ్చిర్రు పింఛన్ ఇస్తలే మీరేం చేస్తారంటే కేసీఆర్ ఏం చేసిండు పింఛన్ ఇస్తా అని చెప్పి కారెట్ చేతిలో పెట్టి అవతల పడ్డాడుగా మోసం చేసిండు కదా మీరు కూడా అదే చేయాలి కేసీఆర్ ఓటర్ కారెట్ చూపించి ఓటు మాత్రం వేరే టోనికి వేయాలి ఎస్ మీరు కూడా మీకు ఓటర్ మీకు పింఛన్ కారెట్ చూపించిండు కదా అవతల పడ్డాడు కదా మీరు ఓటర్ కారెట్ చూపించి కేసీఆర్ కాకుండా ఎవరికైనా ఓటు అంతే కారు గుర్తు కాకుండా ఏ గుర్తుకైనా ఓటు కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు కేసీఆర్ మీరు మోసం చేయాలి కదా అయితే ఇక్కడ పది లక్షల కొత్త పెన్షన్ లబ్ధిదారులు అంటారు కదా ఈ పది లక్షల కొత్త పెన్షన్లు కావు కావు ఏమైందంటే భార్య చనిపోతే భర్త భర్త చనిపోతే భార్య ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆ ట్రాన్స్ఫర్ చేసినవి కూడా మూడున్నర సంవత్సరాల నుంచి ఇస్తలేరు అవి ఏడు లక్షలు ఉన్నాయి ఇలా అవును అవి కొత్త పెన్షన్లు ఏమి లేవు పాతయానికే కొరి పెట్టిండు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన పెన్షన్ల కంటే కలిసేసినవి ఎక్కువ ఎస్ ముప్పై ఆరు లక్షల మంది పాత పెన్షన్దారుల ప్రతి నెల కొడుకు ఇగో ఎప్పుడు ఇస్తారో ఏందో నాకు ఎమ్మెల్యేతో ఆఫీసర్లు పింఛన్ కారే ఇప్పించారు కానీ ఇప్పటి వరకు పైసలు పడలేదు బ్యాంకులు అడిగితే ఇంకా రాలేదని చెప్తున్నారు వచ్చే నెల నుంచి వస్తాయని అంటున్నారు ఎప్పుడు ఇస్తారో ఏందో రాయబార కొండమ్మ జక్కేపల్లి ఖమ్మం జిల్లా ఇగో ఈయన రెండు నెలలై కలిపి ఇస్తాం రెండు నెలల కలిపి ఇది ఈ నెలకి బీడి బిచ్చాం కళ్ళు విచ్చారా అంటే ఇంకా ఏడాది కింద దరఖాస్తు పెట్టుకుంటే ఈ నెల పన్నెండున కారెట్ ఇచ్చారు ఈ నెల పదిహేనున్న పింఛన్ కోసం పోతే రెండు నెలలది కలిపి ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఆగుండ్రని ఆఫీసర్లు ఇంకా ఆదేశాలు ఏంటి ఏం ఆదేశాలు రావాలి ప్రజలారా మీ మీ ఈపులు ఇగో ఏం చేస్తున్నారంటే కేసీఆర్ మీ ఈపుల దాన్ని కడుపునిటర్ రాస్తుంటాడు అంతే పనే మార్చిలో చెప్పినారు మార్చిలో ఏం చెప్పారు అంటే ఇప్పుడు మేము బడ్జెట్ లో పెడుతున్నాం ఇక్కడ బడ్జెట్ అయిపో ఎండింగ్ లో ఇస్తాం లేకపోతే మే ఫస్ట్ నుంచి మీకు వచ్చేస్తే అని చెప్పి అన్ని దొంగ మాటలే ప్రజలారా మిమ్మల్ని మోసం చేసే మాటలే మేము ఏమంటున్నామంటే సరే రైతు బంధు ఎవడు ఇత్తలేడు అన్నావు ఎప్పుడు ఇస్తున్నావో లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు మద్దతు ధర లేదు రుణమాఫీ కాలే ఆ నిరుద్యోగ వృత్తి లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు మూడెకరాల ఎకరాల భూమి లేదు ఇంకా నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చినట్టు ఎందుకు కేసీఆర్ ఇంకా ఇంకా కేసీఆర్ అనేటోడు మనకు అవసరం ఉన్నడా తెలంగాణ సమాజానికి కేసీఆర్ అవసరం ఉన్నడా కామెంట్లో మీరు పోస్ట్ పెట్టినా దాంట్లో చూడండి ఇది ఇక రావు ప్రజలారా నేను చెప్తున్నాను కదా ఎస్టీ రిజర్వేషన్ వారం రోజుల సార్ చెప్తానే ఉన్నాగా చేస్తాడు చూడు ఇప్పుడు ఏమైంది సెప్టెంబర్ ఫుల్ బనాయా గతంలో ఎవడన్నా ఏప్రిల్లో ఫుల్ చేస్తుండే కానీ కేసీఆర్ పన్నెండు నెలలు ఫుల్ చేస్తూనే ఉంటాడు జనాన్ని నెల చేస్తూనే ఉంటాడు ఇంకా దాంట్లో వారంతా పూల్స్ ఉంటాయి రోజు వారి పూల్స్ ఉంటాయి రకరకాల ఇట్లా దళిత బందే ఇయ్యలే గిరిజన బంద్ ఇస్తాడా కేసీఆర్ ను ప్రజలు నమ్మరు వివేక్ వెంకట స్వామి అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్ ప్రీ ఫైనల్ ఎస్సీఏ ను కల్వకుంట్ల కుటుంబం భ్రష్టు పట్టించిందని ఫైర్ టీ ట్వంటీ మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ మునుగోడు ఉప ఎన్నికపై వివేక్ అధ్యక్షతన బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీ మండలాల వారీగా ఇన్ఛార్జీలు సహా ఇంచార్జుల నియామకం త్వరలో ఛార్జ్షీటు మేనిఫెస్టో అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం అయితే నిన్న బీజేపీ ఒక సమావేశాన్ని నిర్వహించుకుంది ఏది మునుగోడు ఎన్నికల కోసం ఒక స్టీరింగ్ కమిటీ వేసినా ఆ కమిటీ నిన్న భేటీ అనేటువంటి వార్త వ్యభిచారానికి ఒప్పుకోలేదని చంపి కెనాల్లో పడేసిండ్రు వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసెప్షనిస్టును చంపేసిన ఘటన ఉత్తరాఖండ్ లో దుమారం రేపుతోంది సోమవారం హత్య చేయగా శనివారం కెనాల్లో డెడ్ బాడీ దొరికిందట దొరికిందట్రమీ ఎట్లా దస్తారా మీరు వచ్చే నెల ఒకటి నుంచి ఐదు ఫైవ్ జీ సేవలు దేశమంతటా ఫైవ్ జీ సేవలను వచ్చే నెల ఒకటో తేదీన ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు ఇండియా డిజిటల్ ను కనెక్టివిటీకి ఫైవ్ జీ మరింత ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ ఫైవ్ జీ అత్యంత వేగంగా అంటే ఒకే నిమిషంలో ఒక సినిమా డౌన్లోడ్ చేసుకునేంత వేగంగా ఫైవ్ జీ రాబోతుంది అయితే మరి ఇండియానే కొత్త ఇప్పటికే ముప్పై మూడు దేశాలలో ఈ ఫైవ్ జీ ఉంది ఉన్నది ముప్పై మూడు దేశాలలో ఫైవ్ జీ ఉంది కొత్తగా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఈ ఫైవ్ జీ వల్ల ఈ ఫైవ్ వల్ల స్పెక్ స్పెక్ట్రమ్స్ ఏవైతే వేవ్స్ ఉంటాయో ఓకే అవి ఇట్లా ఇట్లా పోతేనేమో ఏ ఇబ్బంది ఉండదు ఓకే తరంగాలు ఇది ఇట్లా 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 చాలా ఎఫెక్ట్ చూపిస్తే శరీరాల పైన అనేది ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది ఆరోగ్యానికి ప్రమాదమే అన్న ఇరాన్ లో హిజాబ్ మంటలు ఎనభై సిటీలకు పాకిన నిరసనలు యాభై మంది మృతి యాంటీ హిజాబ్ నిరసనలతో ఇరాన్ అట్టుడుతుంది శనివారం వరుసగా ఎనందో రోజు దేశవ్యాప్తంగా భారీగా మహిళలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు హిజాబ్ ధరించలేదని ఆ మాషా ఆమెని ము ఇరవై రెండు అనే యువతిని మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేయగా పోలీస్ కస్టడీలో కోవాలోకి వెళ్లిన ఆమె ఈ నెల పదహారున చనిపోవడంతో ప్రభుత్వానికి ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి మహిళలు జుట్టు కత్తిరించుకుంటూ హిజాబ్లను తగలబెడుతూ రోజు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు శనివారం నాటికి దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క ప్రావిన్స్లోని ఎనభై సిటీలు టౌన్లకు ఆందోళనలు పాకినట్లు ఓస్లోకి చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది ఇగో హిజాబ్ సంబంధించిన మంటలు కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ ఇస్లాం ఆ తర్వాత క్రిస్టియన్ ఇవన్నీ ఈ ఒకటే ఒకటే దేశంలో పుట్టినాయి ఆ ఇజ్రాయెల్ ఏ పంచాయతీ లేదు లేదు ఈ ఈ ఉత్తర ఇతర దేశాల ఇబ్రాహింపట్నం కునీఘటంలో పదమూడు మందిపై చర్యలు డిపిఎల్ క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ నర్సు సస్పెన్షన్ ఒకటి రెండు రోజుల్లో మిగిలినోళ్ళు కూడా సర్జన్ జోయల్ పై క్రిమినల్ కేసు పెట్టాలని సిఫార్సు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరేట్ కు బదిలీ సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ హైకోర్టు వెళ్ళిన సూపరింటెండెంట్ శ్రీధర్ అంటూ ఒక వార్త ఈ అసలు క్రిమినల్ కేసులు పెట్టాల్సింది కేసీఆర్ మీద హెల్త్ మినిస్టర్ క్రిమినల్ కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద ఇక్కడ డాక్టర్లు నర్సులు అంటే వాళ్ళు చాలా చిన్నోళ్ళు ఇలా వాళ్ళని బలిపశువులను చేస్తా ఉన్నారు ఇలా నీ దవాఖాన నిర్వహణ ఏది ఆ ఖర్చులేవి పైసలేవి ఏడుంది ఈ నిర్వహణ ఖర్చు అంతా ఏడలేదు ఇక ఈ ఈడ ఈడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో చనిపోయిన వాళ్ళని పలకరించు లేదు వాళ్ళ కనీస పరిహారాలు లేవు ఏమి లేవు మన్ను లేవు కనీసం హెల్త్ మినిస్టర్ పోయి చూసిన దాఖలాలు లేవు కానీ ఇదే హెల్త్ మినిస్టర్ హరీష్ రావు సిద్దిపేటలో ఇవాళ చక్రధర్ గౌడ్ అని చెప్పి ఒక బిడ్డ తను సంపాదించినటువంటి సంపాదనలు ముప్పై శాతం కౌలు రైతుల కోసం ఇస్తా ఉన్నాడు విదేశాల్లో పాపం కష్టపడి సంపాదిస్తే సంపాదించిన సంపాదనలో ముప్పై శాతం అంటే ఇవాళ సిద్దిపేటలో కౌలు రైతుల కోసం కౌలు రైతులకు ఒక్క రూపాయి చనిపోయిన ఏడు పెట్టుబడిగాడు ఏమియ్యాడు అటువంటి కౌలు రైతుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వంద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష చొప్పున కోటి రూపాయలు పంచాలని ఇవాళ చక్రధర్ గౌడు సిద్దిపేటలో కార్యక్రమం పెట్టుకున్నాడు సిద్దిపేటలో కార్యక్రమం పెట్టుకుంటే దానికి హరీష్ రావు అడ్డుపుల్లా రేపు పొద్దుగాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తావ అయిందని సోడిగా గంత పిరిగి పందాలు వీళ్ళంతా ఇవాళ ఆయన ఏం చెప్పిండు చక్రధారు మీరు రాత్రి క్యూనీస్ లో చూసి ఇంటర్వ్యూ అంబేద్కర్ చివరస్త మీద మనస్తా ఫంక్షన్ ఫంక్షనాల్లో బెదిరించుడే నువ్వు పంచనాక నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తామని గిదాము తన సొమ్ము తన సొమ్ము పేద వర్గాలకు పంచుతా ఉంటే హరీష్ రావు మనుషులు బెదిరింపులకు దిగుతా ఉన్నారు పోలీసులు కండిషన్ పర్మిషన్ ఇదా గవర్నర్ ఆ కార్యక్రమానికి ఆయన ఆహ్వానిస్తే గవర్నర్ రాకుండా అడ్డుకున్నారట అది ప్రభుత్వం చేయాల్సింది ఇట్లా ఉంటది భయ హరీష్ రావు కథ రైతులకు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఇంకొక నర మానవుడి ఆడ పోటీ తయారు తయారుగాకుండా ఇట్లా ఉంచాడు అన్నట్టు ఆయనకు రాజకీయాల సంబంధమే లేదు రెడ్డికి చక్రధర్ గౌడ్కి తను తన భార్య కలిసి కౌలు రైతుల కోసం ఒక ట్రస్ట్ పెట్టి ఎవడు పంచాడా కోటి రూపాయలు కోటి రూపాయలు రైతుల కుటుంబాలకు బతుకమ్మ ఈ ఈ పెత్తరమాస చీకట్లలో వాళ్ళ జీవితాలు వెలుగు నిండాలని చెప్పి ఆయన పంచుతా ఉంటే ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ ఎట్టి పరిస్థితిలో పంచుతా అని చెప్పి చక్రధర్ చెప్తా ఉన్నాడు చక్రధర్ ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటా సిద్దిపేటకు అసలైన శ్రీమంతుడు చక్రధర్ పట్టినటువంటి శని హరీశరావు ఆర్ఎంపీలే ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో బయటపడుతున్న లోపాలు అంటూ ఇంకా చాలా వెళ్ళాలి అయ్యా డిహెచ్ గారు ఇంకా చాలా ఇంకా చాలా వెళ్ళాలి మీరుగా ఈ మంచి పని చేస్తిరా అంటే తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ఎస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నకిలీ హాస్పిటల్ల దందా బయటికి రావాలి ఇది చేస్తారని ఆశిస్తా ఉన్నాం ఇంజనీరింగ్ ఫీజుల పంచాయతీ తెగలే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మళ్ళీ వచ్చింది ఫీజుల నియంత్రణ కమిటీ రెండోసారి నిర్ణయించిన ఫీజులను కొన్ని టాప్ కాలేజీలు ఒప్పుకోలేదు మరి ఏం చేయాలి మా రక్తం దాగురికే టాప్ కాలేజ్ అంటే మల్లారెడ్డి కాలేజీ తర్వాత అనురాగ్ కాలేజ్ ఇవి ఇవి టాప్ కాలేజీలు ఇవి ఒప్పుకోలేదు ఫీజులు ఇంకా కావాలి మాకు జనం దగ్గర నుంచి అంటారు వీళ్ళు రాజకీయ నాయకులు విద్యార్థులతో వంట పని మీద పడి సాంబారు మీద పడిన సాంబార్ వేడి వేడి సాంబార్ మీద పడి ఓ స్టూడెంట్ తీవ్రంగా గాయపడ్డాడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని గురుకులంలో జరిగింది ఘటన రోజు వంట వాళ్ళు వంట అయిపోగానే వెళ్ళిపోతారు ఆ వంటలను పిల్లలే బండిపై డైనింగ్ హాల్కు తీసుకొస్తారు శనివారం ఎనిమిదో క్లాస్ స్టూడెంట్ సాంబార్ను డైవింగ్ డైనింగ్ హాల్కు తీసుకొస్తుండగా జారి పిల్లలపై పడింది దీంతో జశ్వంత్ అనే స్టూడెంట్ తీవ్రంగా గాయపడ్డాడు కుడిచేయి ఛాతి పొట్ట ముఖం వద్ద చర్మంగా అలిపోయిందటారు మన వైద్యం సంగతి అట్లా మన విద్య సంగతి ఎట్లా నాలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి శనివారం ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు నోయిడాలో స్కూళ్లను మూసే మూసివేశారు ఇరవై నాలుగు గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలు చోట్ల చెట్లు కూలిపోయాయి ఉత్తరప్రదేశ్లో వర్షాలకు పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి హర్యానాలో కూడా భారీగా వానలు పడుతున్నాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది మహారాష్ట్ర ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు భారీ వర్షం కురిసింది ఫెడరర్ ఏడ్పించిండు ఇటీవల ప్రొఫెషనల్ కెరియర్ కు ఫీడ్ గోల్ ప్రకటించిన టెన్నిస్ లెజెండ్ లెజెండ్ రోజర్ ఫెడరర్ ఆట ఆఖరాట ఆడేశాడు శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ లో తన ప్రియమైన ప్రియమైన ప్రత్యర్థి రఫేల్ నాదల్తో కలిసి బరిలోకి దిగి అమెరికా జోడి సోక్ థియో చేతిలో ఓడిపోయి ఓడి కోర్టు నుంచి బయటకొచ్చాడు మూడు రోజులుగా నాడల్ తర్వాత నడాల్ తర్వాత జకోవిచ్ ముర్రేతో ప్లేయర్ మ్యాచ్ తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ కంటతడి పెట్టించాడు నడాల్ కూడా కన్నీళ్ళ పర్యాంతం టెన్నిస్ ప్లేయర్స్ అయితే ఇది వెలుగుదిన పత్రిక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్ ఆదాయం రాబట్టుకునేందుకు సర్కార్ కసరత్తు రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో చర్చ కాలపై అధికారుల దృష్టి అట నోటరీ ఆస్తులకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాడా ఎవరి బర్ర అయితే మా దొడ్లే పిండ పెట్టుసా పైసలు రావాలి మాకు పైసా లావో 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 పైసా మరి పైసలు తిని ఏం చేస్తాడో అర్థం కాదు కాని మన మైలపోలు తీస్తుండు ప్రజలారా మీకు తెలుస్తుందో లేదో మన మైలపోలు వెళ్తుంది సంగమేశ్వర బసవేశ్వర పథకాలు పథకాలకు రుణాలు డౌటే రుణ పరిమితి దాటిపోయిందన్న నాబార్డు బసవేశ్వర ఫైలు ప్రాథమిక దశలోనే నిలిపివేత సంగమేశ్వర ఫైలు నాబార్డు కార్యాలయానికి ఇంకా భూసేకరణ దశలోనే ప్రాజెక్టుల పనులు భూసేకరణకు రుణం ఇవ్వబోమన్న నాబార్డు ప్రశ్నార్థకంగా మారిన పనుల కొనసాగింపు ఇవాళ నారాయణ కేడుకు హరీష్ రావు చెప్పిన మాట ఇవాళ నారాయణ కేడుకు సంగమేశ్వర బసమేశ్వర దేవుళ్ళ పేరు చెప్పుకొని దేవుళ్ళ పేరు పెట్టి మనం అద్భుతంగా కాళేశ్వరముడుదే అన్నాడు అయిపోయాను సంగమేశ్వరకు పైసే లేవు బేశ్వరకు భూములు లేవు కథ నారాయణ కేడు సంగారెడ్డి ప్రజలు బాగా చూసుకోవాలి ఇది ఓపెనింగ్ ఎట్లుంటుంది మళ్ళీ హడావిడి టోపీలు పెట్టి ఓ అంత అద్భుతం జరిగి ఇప్పుడు మళ్ళీ దేకను కూడా దేకడు అక్కడ జిన్పింగ్ అవుట్ గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం పిఎల్ఏ అధిపతిగాను తొలగింపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అధిపతిగా ఉంటే అది కూడా తొలగింపు ఎన్సీఓ నుంచి రాగానే అదుపులోకి ప్రత్యర్థులపై కక్ష సాధింపే కారణం ఎనభై కిలోమీటర్ల మేర సైనిక వాహన ర్యాలీ దేశంలో అరవై శాతం విమానాలు రద్దు లీ కుమింగ్ ను అధ్యక్షుడిగా నియమించారంటూ పోస్టులు చైనా అస్థిరం అంటూ వేల ట్వీట్లు కమ్యూనిస్టు పార్టీ పునర్వ్యవస్థీకరణం ఉంగిట కీలక పరిణామం స్పందించని చైనా మీడియా వర్గాలంటూ ఏం జరుగుతుందో అర్థమవుతులేదు ఇక దే ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి చైనా ఈ మరి ఏదో జరిగింది అంతా జిన్పింగ్కు వ్యతిరేకంగానే ఉద్యోగ నుంచి రాక ఆ సమయంలో హడావిడి ఏమీ లేదు సంస్కరణలు అంటున్న సిసిపి ఇంటా బయట చెడి ఆ జీడిపి దిగాలు ఆర్థికంగా కుదేలు గల్వాన్లో లో భారత్ తో అమెరికాతోనూ ఉప్పు నిప్పు ఉక్రెయిన్ తో ఐరోపా దూరం కోవిడ్ లాక్డౌన్తో తో కకా వికలం కరువు బొగ్గు కొరతతో విలువ ఉంది చైనా అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇంజనీరింగ్ ఫీజులు ఏ ఏఫార్సీ సూచనలు ఒప్పుకొని కాలేజీలు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలి ఏఫార్సీ ఏ నిర్ణయం తీసుకు తీసుకోకుండానే సమావేశం వాయిదా పిలిచి మాట్లాడదామన్న కమిటీ రేపు మళ్ళీ సమావేశం జరిగే అవకాశం ఏముంది మనం మనకు రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తాడు ఫీజు గుంజాడు లక్షల లక్ష గుంజుకుపోతాడు హరిత నగరంగా త్రిపుల్ వన్ జీవో ఏరియా ఎట్లయితదా జంట జలాశయాలు దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి ప్రణాళిక మధ్య తరగతి వారి కోసం మోడల్ లేఅవుట్ కాలనీలు పద్దెనిమిది నెలల్లో మహా మాస్టర్ ప్లాన్ అంటే ఎవరైనా హెచ్ఎండి అరవింద్ కుమార్ ఏ బిహారీ ఈ బ్యాచ్ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రే ఎక్స్ప్రెస్ వే తొమ్మిది స్టేషన్లతో హెచ్ఎండి ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు కూకట్పల్లి నానగ్రామ్ కూడా వరకు ఈబిఆర్టీఎస్ నగలు నగరం నాలుగు దిశల నాలుగు లాజిస్టిక్ పార్కులు హైదరాబాద్ హెరిటేజ్ గుర్తింపు దరఖాస్తు ఆంధ్రజ్యోతితో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ చెప్తున్నటువంటి మాట అయితే ఇదే షేర్లింగంపల్లి ఏరియా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాస్ట్లీయెస్ట్ ఏరియా కాస్ట్లీయెస్ట్ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన రవికుమార్ యాదవ్ని నిన్న పిలిపించి మాట్లాడి త్రిబుల్ వన్ జీవో ఏం చేయబోతా ఉన్నారంటే దాని మాయా దాని వెనక అంతా మీకు రేపు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ నిజంగా మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపంగా ఈడ పింఛన్లకు పైసలు లేవు కానీ ఈడ ఖర్చు పెడతా ఎందుకు ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో మొత్తం లక్షలాది ఎకరాల భూములు కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది దాని కోసం మన సొమ్ము తీసుకుపోయి పెడుతున్నారు లక్ష ఇరవై వేల ఎకరాలు కుటిల కుల కుతంత్రం అని చెప్పి ఆర్కే కొత్త చూడొచ్చు ఇది ఏపీకి సంబంధించింది ఇక సర్జరీలు చేసిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి ప్రజల ఈ శనార్థి తెలంగాణ పత్రిక గనక భరత్ వచ్చిందని కాదు లింక్ డిస్క్రిప్షన్లో పెట్టా దాంట్లో పెట్టి డిస్క్రిప్షన్లో పెట్టు శనార్థి తెలంగాణ పత్రిక మీకు నేరుగా మీ ఫోన్లోకే రావాలి డైరెక్ట్ ప్రతిరోజు ఉదయం అంటే మేము ఒక చిన్న ఫామ్ ఇచ్చినాం ఆ ఫామ్లో మీకు ఈమెయిల్ పంపమంటే ఈమెయిల్ పంపుతాం లేదంటే మీ ఫోన్ ద్వారా పంపమంటే ఫోన్ ద్వారా పంపించేస్తాం ప్రతిరోజు శనార్థి తెలంగాణ పత్రిక కావాలనుకునేటువంటి వాళ్ళు మీ పేరు ఆ తర్వాత ఆ అడ్రస్ కు సంబంధించి డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాసేపట్లో కామెంట్ బాక్స్ లో కూడా అది పిన్ చేసి పెట్టు సర్జరీలు చేసిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు ఇబ్రాహీంపట్నం కుని గట్రా దీనికి రాజీనామా చేయాల్సింది హరీష్ రావు హరీష్ రావు రాజీనామా చేయాలి డాక్టర్ల పైన వేటు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదు చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు రంగారెడ్డి హెచ్ఓ డిసిహెచ్ఎస్ బదిలీ కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా స్వరాజ్య లక్ష్మి షాద్నగర్ ఆసుపత్రికి డిసిహెచ్ఎస్ బదిలీ ఇన్ఛార్జి డ్యూటీ డాక్టర్ హెడ్ నర్సుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన వారిపైన ఒకటి రెండు రోజుల్లో వేటు పునరావృతం కాకుండా సర్కార్ మార్గదర్శకాలు అసలు ఈ తప్పు కారణం కేసీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరు తప్పు అయితే వీళ్ళని బలిపశువులను చేస్తా ఉన్నారు అక్కడ జైళ్ళ శాఖలో ఇదే చైనాలో జైలు శాఖలో చిన్న ఒక ఒక అధికార అవినీతి చేస్తే ఆ సంబంధిత శాఖ మంత్రికి శిక్ష అక్కడ చైనా కోర్టు గెస్ట్లతో వ్యభిచారాన్ని ఒప్పుకోలేదని రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య ఉత్తరాఖండ్ లో బిజెపి నేత కొడుకు ఘాతుకం రిసెప్షనిస్టును బ్యారేజ్ బ్యారేజ్ లోకి తోసేసిన పులకిత్ ఈ నెల పద్దెనిమిదిన ఘటన మూడు రోజుల తర్వాత కేసు స్థానికులు ఆగ్రహం రిసార్ట్ పై దాడి మొత్తం కూరగూడి రిసార్ట్ ఒకటి నుంచి ఫైవ్ జీ సేవలు తొలుత ఢిల్లీ ముంబై హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో మోదీ చేతుల మీదుగా ప్రారంభం వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇస్తారట అయితే రెండు వేల ఇరవై రెండు నాటికి కేవలం పదిహేను శాతం మందికి మాత్రమే ప్రపంచంలో ఉన్న పదిహేను శాతం మందికి ఫైవ్ జీ సేవలు అంతాయి ఇంకా ఫైవ్ జీ సేవలు మొత్తం విస్తరించాలంటే రెండు మూడేళ్లు పడతాయి కారా ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ఇక ఒకసారి శనార్థి తెలంగాణ వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్ లో మనం ఈ పేపర్ చూడవచ్చు చూడొచ్చు పెట్టినా ఓకే రైట్గా ఒక్కసారి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా మీకు ఎవరికైనా శరార్థి తెలంగాణ పేపర్ పొద్దున్నే మీ ఫోన్లో దర్శనం ఇవ్వాలంటే సింపుల్ ప్రతిరోజు శరార్థి తెలంగాణ ఈ పేపర్ మీ వాట్సాప్ లేదా ఈమెయిల్కి డైరెక్ట్గా పొందండి వెంటనే ఈ ఫార్మును నింపండి ఈ ఫామ్ నింపండి ప్రతిరోజు క్యూనిస్ ఆఫీస్ నుంచి మీకు వచ్చే పేపర్ వచ్చేస్తారు డైరెక్ట్గా ఈ పేపర్ ఎవరి ఎవరెవరు కావాలో ఇక్కడ జస్ట్ ఫామ్ ఫిల్ అప్ చేయండి మీ వాట్సాప్ నెంబర్ కూడా ఖచ్చితంగా పెట్టండి ఈమెయిల్ అడ్రస్ కూడా పెట్టండి అలాగే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా దయచేసి లైక్ చేయాల్సిందిగా మీ అందరికీ ధన్యవాదాలు ఇది ఇంతగా కొత్త కథనాలు ఏం లేవు అంతా మూస పద్ధతి రాష్ట్రం దేశాన్ని యాది మార్చిన ఈనాడు కొద్దో గొప్ప బేష అనిపించుకున్న దిశ రొటీన్ పద్ధతిలోనే ఫాలో అయిన ఆదాబ్ దొరసాని యావరేజ్ వార్తలకే పరిమితమైన వెలుగు తెలుగు పత్రికలు ఇవాళ చెప్పుకోదగ్గ కొత్త కథనాలను ఏం కవర్ చేయలేకపోయాయి దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ రాష్ట్ర దేశ సమస్యలను పక్కన పెట్టి మన పక్క కంట్రీ వార్తకు టాప్ ప్రయారిటీ కల్పించింది ఇక డిజిటల్ పత్రిక దిశ కొద్దో గొప్ప మంచి కథనాలను కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేయగా ఆదాబ్ దొరసాని ఆదాబు దొరసాని రొటీన్ పద్ధతిలోనే ఫాలో అయ్యాయి వెలుగు మాత్రం యావరేజ్ ఐటమ్స్కే పరిమితమైంది ఇక ఈనాడులో ఏమొచ్చినాయి అన్నిట్లో ఏమొచ్చినాయి అనేది ఈ వార్తల్లో చూడవచ్చు అయితే ఎంత అప్డేట్ అంటే శరార్థి తెలంగాణ పత్రిక ఎంత అప్డేట్ అంటే ఇవాళ 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 సా ఇవాళ పొద్దున ఇవాళ పొద్దున ఆరున్నరకు జరిగిన వార్త కూడా ఇందులో ఇందులోకి వస్తుంది అన్ని పత్రికలు రాత్రి పన్నెండు దాటితే వార్తనివ్వలేవు ఇక కానీ ఇవాళ మార్నింగ్ ఆరు గంటల వరకు జరిగేటువంటి అంశాలను కూడా శరార్థి తెలంగాణ అప్డేట్ ఇస్తారు మీకు ఇవాళ ఇవాళ పత్రికల్లో వచ్చినాయి ఇవాళ మీరు పేపర్లలో చూసుకోవచ్చు ఒక శనార్థి తెలంగాణ పత్రిక చూసుకుంటే మీకు అన్ని పత్రికల భాగోత్తం బయటకు వస్తుంది ఈ రోజు ఎన్ని పత్రికల్లో ఏమొచ్చిందనేది తీరని ధరణి తిప్పలు మినిస్టర్ సబ్ కమిటీ నివేదిక తర్వాత కూడా ఇక్కట్లే టిఎం థర్టీ త్రీ మ్యాడ్యుల్లో తొమ్మిది అంశాలకే అవకాశం నోషన్ ఖాతాలు విస్తీర్ణం కుదింపులకు దొరకని మోక్షం ఫైల్స్ ప్రాసెస్ కోసం నెల నెలల తరబడి వెయిటింగే కలెక్టర్ వద్దే ములుగుతున్న వేలాది దస్త్రాలు సమస్యలు పరిష్కారం కాక పట్టేదారుల అవస్థలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నా ఇగో ధరణి ఈ ధరణి దరిద్రం అని నేను ధరణి పుట్టక ముందుకు చెప్పిన కేసీఆర్ అనేటువంటి వ్యక్తి భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో అనుభవదారు కాలం డిలీట్ చేసి ఆ తర్వాత ఈ రికార్డులన్నీ మాయం చేయడానికి ఈ రికార్డులన్నీ మాయం చేయడానికి మొత్తం మీకు ఇంకొక చాలా క్లియర్గా ఇది అర్థమయ్యేటట్టు చెప్తా ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూలో మొత్తం మీకు క్లం కంప్లీట్గా తెలంగాణ పిక్చర్ మొత్తం మీకు చూపిస్తా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎట్లా కొల్లగొట్టుకుంటూ వచ్చిన భూములను మీకు తెలుసో తెలియదు కేసీఆర్ కుటుంబం చేతిలో లక్షలాది ఎకరాల భూములు ఉన్నయ్యాలి లక్షలాది ఎకరాలు ఒక్కొక్క భూమి ఐదు నుంచి పది కోట్ల విలువైనటువంటి భూమి ఎకరానికి అటువంటి ఎకరాల భూములు ఉన్నాయి దీనికి అంతటి కారణం ఈ ధరణి ఈ ధరణి తీసుకొచ్చినప్పుడు ఎవడు కేసీఆర్ భూరికార్డులన్నిటిని మాయం చేసి ధరణి తీసుకొచ్చి ధరణితోని ఆడిందే ఆట పాడిందే పాట చేస్తూ ఉన్నాడు పాత పాస్బుక్లు రద్దు చేసి కొత్త పాస్బుక్లను డ్రామా కట్టి కేసీఆర్ చేసినటువంటి మోసము పాపము దగ ఇంకా ఎనిమిది వందల ఏళ్ళైనా తెలంగాణ రాష్ట్రం ఇక ఇంక చేయలే ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎవరు చేయలే ఇక భవిష్యత్తులో ఎవరు చేయడు ఇక ధరణి సమస్యలు చక్రవాకం మొగల్ రేకులు సీరియల్స్ తలపిస్తున్నాయి టీవీలో వచ్చే ధారావాహికలు ఎప్పటికీ ఒడిసిపోతాయో తెలియని మాదిరే మన పోస్టెట్టి తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో నెలకొన్న ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడు సమస్య పోతాయనే దానిపై స్పష్టత రావడం లేదు సర్కార్ ధరణిలో తేర తలెత్తనున్న సమస్యలను ఒక్కో దాన్ని పరిష్కరిస్తున్నామని చెప్తున్నప్పటికీ పట్టేదారులు రోజుకో కొత్త సమస్యతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు భూ యజమానులు రెవెన్యూ విభాగానికి అవసరమైన మాడ్యులు ఇప్పటికీ అందుబాటులోకి లేకపోవడంతో వేలాది దరఖాస్తులు కలెక్టరేట్ కార్యాలయాలు తహసీల్దార్ ఆఫీసులో ములుగుతున్నాయి వెరసి అధికారులు అమ్యామ్యాలు సమర్పించిన పట్టేదారుల విషయంలో ఒకలా ముడుపులు చెల్లించలేని వారి పట్ల మరోలా ప్రవర్తిస్తూ వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు రాష్ట్రంలో రికార్డులన్నింటినీ నవీకరి నవీనీకరించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను రెండు వేల ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ఆశా కిరణం సీఎం కిరణ్ కుమార్ ప్రవేశపెట్టిన వెబ్ ల్యాండ్ రద్దు చేసి దాని స్థానంలో రాష్ట్ర సర్కార్ ధరణి అమల్లోకి తెచ్చింది అయితే ధరణి అందుబాటులోకి తెచ్చే సమయంలోనే పట్టేదారులు భూ యజమానులకు సంబంధించినటువంటి అనేక సమస్యలను అట్లా కావాలనే కేసీఆర్ ఏం చేసిన అంటే ఇప్పుడు నువ్వు నేను భూమి కోసం కొట్టుకుంటుంటే కేసీఆర్ గురించి ఆలోచించాం కదా అందుకోసం నువ్వు నేను కొట్టుకున్నట్టు చేసాను నీ మళ్ళీ ఓట్లన్నా వచ్చినప్పుడు నీ నీ నీకే చేస్తా నీ ఓటు నాకే అంటాడు నాకు వచ్చి నీకే చేస్తా నీ ఓటు నాకే అంటాడు ఇద్దరు కదా పంచాయతీ పెట్టినోడే నేనే తశ్వ చేస్తా అంటుంటే ఈ ధరణి అనే దాన్ని తక్షణం రద్దు చేయాలి ధరణి రద్దు చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి సర్ఫకాస్ భూములు నిజాం భూములు ఇనాం భూములు దళితులకు ఇచ్చిన భూములు ఇవి భూములు ఎటువైనా ఎంక్వైరీ చేస్తే కేసీఆర్ ఖాందారు మొత్తం జైల్లో కూర్చుంటుంది అదో దోపిడీ ముఠ ఆన్లైన్ లో గ్యాంగ్స్టర్ రిక్రూట్‌మెంట్ పంజాబ్ లో గ్యాంగ్స్టర్లు గ్యాంగ్స్టర్ లో చేరడానికి ఆన్లైన్ లో ప్రకటన వైరల్ అవుతున్న ఫేస్బుక్ పోస్ట్ పేస్ట్ ఆ పోస్ట్ తర్వాత జింబాహి ముఠా పనిగా భావిస్తున్న ఆన్లైన్ గ్యాంగ్స్టర్ రిక్రూట్‌మెంట్ అంట ఇది ఎట్లా తయారయింది రిక్రూట్‌మెంట్ అంట ఆ ఇంకా నయం మావోయిస్ట్ రిక్రూట్‌మెంట్ కూడా ప్రకటన ఇయలే ప్రకటన ఇచ్చేసి ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఆ సేవలు నిరాకరించనందుకే మర్డర్ నిరాకరించినందుకే మర్డర్ ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు హత్య బీజేపీ నేత కొడుకుతో పలు పాటు పలువురు అరెస్టులు వ్యభిచారాన్ని ఒప్పుకోకపోవడంతో చంపాలని చూస్తున్నారని ఫ్రెండ్కు మెసేజ్లు పెట్టిందట మృతురాలు ఎనిమిదేళ్ళుగా మోసం చేస్తుండు పేదోళ్ళని కేసీఆర్ పట్టించుకోవడం లేదు హామీలు ఇచ్చి అమలు చేయట్లేదు బంగారు తెలంగాణ కాదు బతుకే లేని తెలంగాణ చేసిండు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అంటూ ఒక వార్త మూడో పేజీలో కంటిన్యూషన్లో చూడొచ్చు ఈ అక్టోబర్ ఒకటి నుంచి ఫైవ్ జీ సేవలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్తో ఫైవ్ జీ సేవలు ఫోర్ జీ నెట్ తో పోలిస్తే డబుల్ స్పీడ్ వస్తుందట ప్రకటించిన నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ అంటూ ఇగో మా అడ్వకేట్ సాబ్ చెప్తాడు సార్ నోటికి తీపోయింది ముడ్డికి చేదవుతుందట ఈ ఇది పెరుగుతున్న కొద్దికి మనిషికి ప్రమాదాలు చాలా కొన్ని సమరానికి స్థాయి ఆఖరి టీ ట్వంటీ ఉప్పల్ మ్యాచ్ కు సర్వం సిద్ధం హైదరాబాద్ లో క్రికెట్ సందడి భారత్ ఆసీస్ ఆట కోసం బేటింగ్ ఆ సిరీస్ పై కన్నేసిన ఇరు జట్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం క్రికెట్ అభిమానులారా మీకు టికెట్ దొరకలేదా మరి కాసేపట్లో న్యూస్ జోడ్రీ లక్కీ మీకు దొరికితే దొరకవచ్చు చెప్పలేము అయితే ఇవాళ భారత్ ఆసీస్ మ్యాచ్ లో ఆ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది మీ అంచనాలు ఏంటి అభిమానుల అంచనాలు ఇవాళ భారత్ ఆసీస్ మ్యాచ్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది భారత్ గెలుస్తుంది అనుకుంటారా ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకుంటారా మీరు ఒకసారి మీ ఓటింగ్ చేయండి టికెట్ సంగతి చెప్తా జరాగ ఎట్లా దొరుకుతాయి అనేది ఓటింగ్ లో పాల్గొనండి ఎనభై రెండు అరవై ఎనిమిది ఓట్లు తొంభై ఒక్క శాతం మంది భారత్ గెలుస్తుందని తొమ్మిది శాతం మంది ఆస్ట్రేలియా గెలుస్తుందని చెప్తా ఉన్నారు సో అభిమానుల అంచనాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ కూడా వాళ్ళు అందరు ఇండియా గెలుస్తారని పెడతారు కానీ ఇట్లే ఉన్నాడానికి చూసినా ఉన్నాడాకో ఎక్కడి నుంచి వస్తుందో మరి అది కుని ఆపరేషన్ల ఘటనపై రాష్ట్ర సర్కార్ చర్యలు రంగారెడ్డి డిఎం డిసిహెచ్ఎస్ ల బదిలీ వీరితో పాటు మొత్తం పదమూడు మందిపై క్రమశిక్షణ చర్యలు ఆపరేషన్లు చేసిన డాక్టర్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు విడుదల చేసినట్టు ఒక వార్త దీంట్లో హరీశ్ రావు రాజీనామా చేయాలి ట్రబుల్స్ లో ట్రబుల్ షూటర్ ఉమ్మడి మెదక్ జిల్లాపై కేటీఆర్ నజర్ పటాన్చెరు సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులపై పట్టు మైపాల్ రెడ్డి స్థానంలో మధు రేపు చిట్కూలుకు మంత్రి కేటీఆర్ రాక కాకకు మెల్లగా ఏది హరీష్ రావు పనిచేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తనకే ఉన్నాయంటూ అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు కేటీఆర్ ఇక మంత్రి హరీశ్ రావు మునగ మునగగా నా పేరు పొందిన ఏది మంత్రి హరీష్ రావు ఏది అనుచరులుగా ఆ పేరు పొందిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త అభ్యర్థులను పోటీలో దింపేందుకు ఇప్పటి నుంచే పాలు కత్తునట్టు విశ్వసనీయంగా తెలిసింది ఎందుకు కేటీఆర్ కు సన్నిహితంగా ఉంటూ సేవా కార్యక్రమాల ముసుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పటాన్చేరు మండలం చిట్కులు గ్రామ సర్పంచ్ నీలం మధు పావులు కలుపుతా ఉన్నారు అయితే ఇట్లా హరీష్ రావు అనుచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని చేసుకుంటూ వస్తా ఉన్నారట ఇక నీలం మధుకు సంబంధించినటువంటి పటాన్చెరు మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డికి ఇప్పుడు నీలం మధు కౌంటర్ అయిపోయింది అక్కడ నీలం మధు ముదిరాజ్ బిడ్డ ఆ ఏకగ్రీవంగా గెలిచిండు ఆ గ్రామంలో సర్పంచ్ గా సో ఆయన సేవా కార్యక్రమాలు దాంతో ఇప్పుడు పటాన్చెర్ మైపాల్ రెడ్డికి చెక్ పెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది హరీష్ రావు పని కథం చేసే కార్యక్రమం మరో మహమ్మారి గబ్బిలాల్లో కోస్తా టూ వైరస్ గుర్తింపట కరోనా కన్నా ప్రమాదకరం వేగంగా వ్యాపించే లక్షణాలు ఈ వ్యాక్సిన్లకు లొంగద ఈ వ్యాక్సిన్లకు లొంగదంటున్న అమెరికా పరిశోధకులు అట ఓరిని మరో మహమ్మారి తయారైందట దీనిగల్లా ఇక చంద్రికాక వెనుక కేంద్రంలో బిజెపిని ఓడిస్తానన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని పొంకనాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రచారం కల్వకుంట్ల ఫ్యామిలీలో ఈడీ దాడుల వణుకు కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడని పోసెట్టి వడిచిపోయింది కాక దుఃఖాలే అక్కడ ప్రచారానికి ప్రచారం లేదు రెండు బీచ్ హర్యానా కాడ రాను కాక వట్టి ఫిరికోడబ్బా కేసీఆర్ అంత పిరికోడు ఇంకోటి లేడు వట్టి అయితే మనిషి మనిషితే గజ్జు నడుగుతాడు కేసీఆర్ ఈయన చొడగొట్టి ఈయన ఏం లేదు మాంసం లేదు రొడపి బొక్కలు కొట్టి కేసీఆర్ ను ఓడిస్తా మెడలు పంచుతా ఇవన్నీ డైలాగ్లే కేసీఆర్కి బిజెపి ఓడిస్తానని ఈ ప్రకల్పాలు చెప్పండి ఇంత పొడుగు చెప్తాడు ఏను పిచ్చా అంత దొడ్డు కేసీఆర్ పుచ్చట చైల్డ్ పోర్నోగ్రఫీపై సిబిఐ ఉక్కుపాదం దేశవ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు ఆపరేషన్ మెగా చక్ర పేరిట ఆపరేషన్ ఇరవై రాష్ట్రాల్లో యాభై ఆరు ప్రదేశాల్లో సోదాలు ఉన్నారు నేటి మాట ఇయాల్టి నుంచే సప్పట్లు ఏడాది తా ఎదురు చూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది ఎంగిలి పువ్వుల అమావాస్యతో నేటి నుండి రంగురంగుల పువ్వులతో బతుకమ్మ తొమ్మిదో రోజుల పండుగగా తొమ్మిది రోజుల పండుగగా పండుగ సంబరాలు జరగనున్నాయి కొత్త బట్టల కోలాహలాలు కోలాహాలు నోరూరించే పిండివంటలు పిండి వంటలు తీరొక్క సత్తులతో గౌరమ్మకు నైవేద్యాలు తంగెడు గునుగు కట్ల గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను బీర్చి ఆడపిల్లల కేరింతలతో పసిపిల్లల నవ్వులతో నా పల్లె ఇయ్యాల్టి నుంచి ఉయ్యాల ఉయ్యాల పాటలతో హోరెత్తనుంది ఆడబిడ్డలు అత్తగారి ఇంటి నుండి అవ్వగారి ఇంటికి యాళ్ళ ప్రతి కుటుంబంలో ఆనందాల కేరింతల మధ్య ఉన్న దాంట్లో పండగను వెళ్ళదీసుకునే ఇవ్వరం వెనకట పండుగ అత్తందంటే చాలు కొత్త బట్టలు మూటలు నా పల్లె పొలిమేర్లకు సైకిల్ మీద తోవబట్టేది కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మ కాడికి చూడబోయేది ఆ పరిసరాలు చూస్తే కనుల పండుగగా ఉండేది ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగ కలదప్పింది రాగాలు తీసే ఉయ్యాల పాటలు కనుమరుగవుతున్నాయి డీజే సప్పుల మూతలతో దాండియా కోలాటాలతో గౌరమ్మ చిన్నబోతుంది సంస్కృతులు పలసబడుతున్నాయి ఆడబిడ్డల వైనాలు మర్చిపోతున్నారు బతుకమ్మ పువ్వుల కోసం ఆడపు అడవులు అంతరించిపోతున్నాయి హరితహారం పేరుతో తంగేడు వనం కా కానరాకుంటాయింది ఉనికి కోల్పోయిన పల్లెటూరు ఇవాళ ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని పట్టణం వెళ్ళిపోయినోళ్ళ ముఖాలను పిల్లి కూనోలే చూస్తూ కన్నీళ్లు పెడుతుంది నా పల్లె అంటూ పెద్దపల్లి రాజన్న రాస్కరావయ్యండు బతుకమ్మ గురించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశితరూర్ రెడీ ఐదు సెట్ల అప్లికేషన్స్ తీసుకున్న శశిధరీర్ పోటీలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గెహ్లాట్ కు సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబేతరులు రాబోతా ఉన్నారంటూ ఎవరితే ఉంది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి సోనియా గాంధీకి ఏమైనా ఇబ్బంది అయిందా సంభురంగా బతుకమ్మ పిల్లలతో మొదలైన పూల పండుగ రంగురంగుల వస్త్రాలతో తయారైన విద్యార్థులు బతుకమ్మలతో బడులలో పాడిన అమ్మాయిలు ఇయాలనే ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటూ ఒక వార్త చూస్తాను ఇక హెచ్సిఏ భ్రష్టు పట్టిందని చెప్పి వివేక్ వెంకటస్వామి అంటా ఉన్నాడు చేఐ పదం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టండి కేసీఆర్ కేటీఆర్ కవిత కంటే ముందు నుంచే రాష్ట్రం కోసం కొట్లాడ రాష్ట్ర ప్రజల గోసలు వింటుంటే బాధగా ఉంది సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు తెలంగాణ ఒక్కడి వల్లే రాలేదని వ్యాఖ్య మరో పోరాటం చేయాల్సిందేనన్న కోదండరామ్ అంటూ ఒక వార్త నిన్న రమ్యారావు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే అన్నబిడ్డ లేకుంటే కల్వకుంట్లకు వంశంలో పుట్టిన వాళ్ళకి ఇది ఉండదు అట్లా మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే అనుకుంటుండొచ్చు కల్వకుంట్ల కుటుంబం అంతే మేడం ఎందుకు దేశం వస్తుంది బాధపడుతుంది అని మీరు అనుకుంటున్ను డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది కల్వకుంట్ల వంశము వాళ్ళకి ఎవ్వరికి అక్కడ ఏం దోసుకుంటలేరు వాళ్ళు ఏం పెట్టట్లేదు ఏం చేయట్లేదు మీకు చిన్న ఎగ్జాంపుల్ తెలియజేస్తున్నా ఒక పెళ్లి సందర్భంగా ఒక పత్రిక ఇయడానికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన వాళ్ళను కేసీఆర్ అన్నట్టు అయినా పనుల మీద ఉంటాడు

కిటికీలు తెరిచి గాలి రావడానికి కిటికీలు తెరిచి రూమ్లు వేసేసి ఆయన వస్తాడు కిందికి దిగుతాడు తాను బాయి ఓతనే ఉంటది కిటికీలకెళ్ళి కనబడతనే ఉంటది వీళ్ళు మోతుకుండానే ఉంటారు వీళ్ళని ఇళ్ళే కూడా వాళ్ళు మర్చిపోయి తలుపులు తీయడానికి కూడా దిక్కుండదు వీళ్ళు కొట్టి కొట్టి కొట్టినాక ఎట్లా కి అటెండర్కి వినోబడ్డప్పుడు వాళ్ళు వచ్చి తలుపులు తీస్తారు అది కల్వాకుంట్ల వంశంలో వాళ్ళకి అక్కడ జరుగుతున్న పరిస్థితి కల్వాకుంట్ల వంశం వాళ్ళు కాదు ఎవరైతే కేటీఆర్ చుట్టున్నారో ఆ కోటని ఈ రోజు ఈ మాఫియా విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పిఎఫ్ఐ లక్ష్యం ఐసిస్ లో చేరేందుకు పిఎఫ్ఐ ప్రేరేపిస్తుంది పలు ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ డాక్యుమెంట్స్ డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకుందట ఇక చంద్రికాక ఎన్కాడుగు చంద్రికాక ఎప్పుడు ముంగట్టు అడుగుండదా ఉ ఆ వట్టిదే వారం రోజుల్లో లేదు కుని ఆపరేషన్ల ఘటనపై రాష్ట్ర సర్కార్ చర్యలు మార్గదర్శకాలట ఎట్టకేలకు కొడుకు చెంతకు చేరిన తల్లి క్యూడిఎస్ ఆఫీస్ కి చేరుకున్న నగేశమ్మ తిన్మార్మల్ టీం ఆర్మీ జవాన్లకు ఆ సన్మానం అంటూ ఒక వార్త చూస్తాను ఇప్పుడు వచ్చి కదా ఆ తల్లి కూడా బంగ్లాదేశ్ బార్డర్లో లో ఆ తల్లిని ఆ కొడుకుల దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇక నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఒక తల్లి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి వెళ్తూ వెళ్తూ చివరికి బంగ్లాదేశ్ బార్డర్కి కి చేరుకుంది అక్కడ ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడిన జీవన్ దీప్ సీనియర్ సిటిజన్ హోమ్ వార్డ్ విచ్చి సిల్చార్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జు సురవిత దుత్తా సూపరింటెండెంట్ నివేదిత బర్మన్ సిల్చార్ అస్సాం మరియు ఆర్మీ జవాన్ హవిల్దార్ జవాజ్ జాదవ్ సంజీవ్ అట్లాగే సిక్స్టీ టూ అస్సాం గర్ల్స్ బిఎన్ఎన్సిసి సిసి పర్వాద ఏఆర్ ఓ సిల్చార్ నర్రా వెంకట నరేష్ అలియాస్ రాజా తిన్మార్మల్లన్న మరియు టీం సభ్యులు మధు వెంకట సహకారంతో ఎట్టకేలకు హైదరాబాద్కి చేరుకున్న నగేశమ్మ మార్నింగ్ క్యూనిస్ వేదిక నగేశమ్మను కొడుకు చెంతకు చేర్చిన తిన్మార్ తిన్మార్మల్లన్ టీం సభ్యులకు మరియు ఆర్మీ జవాన్లకు ఘనంగా సన్మానం చేసిన సీనియర్ సిటిజన్ హోమ్ తెలంగాణ ప్రజల తరఫున నగేశమ్మని కంటికి రెప్పలా కాపాడిన జవాన్లు తిర్మార్మల్ టీం సభ్యులందరికీ నగేశమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారంటూ ఇప్పుడే జరిగిందిగా ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే ఇది మన పేపర్లో ఉంటది హరీష్ రావు ట్రబుల్లో పడ్డాడు విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడట పరీక్షలో ఫెయిల్ చేస్తానని టెన్త్ క్లాస్ అమ్మాయిని లొంగ తీసుకున్న పైన విద్యార్థిని గర్భం రావడంతో విషయం వెలుగులోకి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన ఎట్లా సాగు వస్తుందో ఆయన ఆ సేవలు నిరాకరించినందుకే మర్డర్ చేసారట ఈ అమ్మాయి రాజకీయ దుమారం లేస్తా ఉంది ఇక ఆన్లైన్ లో గ్యాంగ్స్టార్ రిక్రూట్మెంట్ అంటే వీడియోడు హలో సరే వీరా సాత్ శ్రీ అకాల్ అదేందో ఎందు పంజాబీ సాత్ శ్రీ అదే హిందీ పంజాబీ గ్యాంగ్స్టార్లు ఈ కథ ఏందో కేసీఆర్ పై యుద్ధం ప్రారంభం మునుగోడులో తమ అభ్యర్థి బరిలో ఉంటారు ప్రకటించిన కేఏ పాల్ యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానని వెళ్ళడి అక్టోబర్ ఉన్న శాంతి సభ కాదు అశాంతి ఉంటే కదా శాంతి పెట్టుడు శాంతి అంత శాంతే ఉండే మునుగోడులో ఇవాళ పని వాళ్ళు చేసుకుంటారు ఆసి శాంతి సభ ఏంది మళ్ళా అదే యుద్ధం యోధుడు అవుతుంది ఈయన ఈయన ఏది ఈయన మునుగోడు ప్రజలకు ఎటువంటి గిఫ్ట్ ఇస్తారంటే మొద్దుకు సూది గుచ్చి సూది తీసుకుపోయిస్తాడు తీరని ధర తిప్పలు ఇక ఉమ్మడి నల్గొండ వార్తల్ని కనుక చూస్తే దమ్ముంటే మన ఇద్దరి ఆస్తులు ప్రజలకు పంచుదామా రాజగోపాల్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సవాల్ అధికారంలోకి రాగానే మద్యం షాపులు రద్దు చేస్తాం ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఎకరా భూమి ఇస్తాం బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ అంటూ బీఎస్పి అక్కడ పాదయాత్రను ప్రారంభించింది మునుగోడులో దానికి సంబంధించినటువంటి వార్త ఇక అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు మామూలు మత్తులో అధికారులు అధికార పార్టీ నేతల అండతో కట్టడాలు చౌటుప్పలో కోట్లు విలువ చేసే భూమి తమదేనంటూ నిర్మాణాలట ఇంటి నిర్మాణాలు చేస్తున్నట అక్రమ కట్టడాలు ఇక చెవిలో పువ్వుతో కాంగ్రెస్ అంట నిరసన హుజూర్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి బయట పెడుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శనివారం వినూత్నంగా నిరసన దిగారు మున్సిపల్ కార్యాలయంలో పువ్వులు పెట్టుకొని చెవులో పువ్వులు పెట్టుకొని ఆందోళన ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం సౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మంత్రి జగదీశ్వర రెడ్డి దిష్టిబొమ్మ దానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం అధికారిక కార్యక్రమానికి హాజరైన మంత్రి బీజేపీ నాయకులను ఉరికించి కొడతా అని అదే అహంకారం మాటలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని వాళ్లకు వంత బాడినోళ్ళని కొట్టరు ఏం అట్లే ఉంటారు అనుకుంట్రా ఇవాళ ఇవాళ రెండు వేల ఇరవై రెండు కదా ఇరవై నాలుగు కల్ పరిస్థితి చూడరికి ప్రభుత్వ వైద్యుడి బాగోత్తం బట్టబయలు ప్రభుత్వ కొలువుకు నామం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం నల్గొండ జిల్లాలో ఉద్యోగం సూర్యాపేటలో వ్యాపారం అధికారుల తనిఖీలో పట్టుబడ్డ డాక్టర్ విజయ్ కుమార్ ఇగో పేరు పెరుమాలది ఆరోగింపు అయ్యగారిది పేరుకేమో సర్కార్ దావె ట్రీట్మెంట్ చేసేదేమో ప్రైవేట్ కదా ఇక ఉమ్మడి కరీంనగర్ వార్తలు కనుక చూసుకుంటే జూనియర్ కళాశాలలో వసతులేవి విద్యను నాశనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంది స్థానిక ప్రజాప్రతినిధులు అని చెప్పి విద్యను సర్వనాశనం చేశారు బ్రతిమిలాడి అడ్మిషన్లు వేయిస్తున్న అధ్యాపకులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పట్టించుకొని ఎమ్మెల్యే రసమై బాలకృషన్ ఇక బాలకృషన్ పట్టించుకోవాలి టిఆర్ఎస్ లో మనసున్న సర్పంచ్ ఆడపిల్ల పుడితే ఐదు వేల నూట పదహారు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంటి పెద్దగా గర్భిణీలకు సీమంతం ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు పొందిన వ్యక్తి ఆయనే ఆ సుల్తాన్పూర్ సర్పంచ్ రమేష్ గ్రేట్ నిజంగా టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఇంత గొప్ప మంచి పని పనిచేస్తారు అతను నిజంగా ధన్యవాదాలు ఇటువంటి మనుషులు ఉండాలి ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన టిఆర్ఎస్ ఆయన కాబట్టి చెడ్డ ఆయన అట్లా అనుకోని మనసు ఉన్నోడు ఏ పార్టీలో మన దగ్గరకు వచ్చేటప్పుడు దాంట్లో చాలా మంది టిఆర్ఎస్ సమస్యలు తీసుకోవాలి కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అక్రమాలు మున్సిపల్ నూతన చట్టం దుర్వినియోగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు కార్ వ్యవహరిస్తున్న కార్పొరేటర్లు పనుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుల డిమాండ్ ఇక మల్లన టీం సభ్యులపై అక్రమ కేసులు బాధితుని అండగా నిలిచేందుకు నిలిచినందుకే ఈ దుశ్చర్య చిటి రామారావుతో కలిసి నాటకం ఆడుతున్న సిఐ నటేష్ నీ కేసులకు మల్లన టీం భయపడదు అఖిల్ పాషాద్ తీర్మహన్ మల్లన టీం కేసులకు తీర్మానం మల్లన టీము కేసులకు భయపడుతుందా నీ దిక్కువాలే కేసులు మాకు కూడా నీ కేసు ఇగో సిఐ నటేష్ పై అదే స్టేషన్ లో ఫిర్యాదు ఆడపిల్లలను చూడకుండా తప్పుడు కేసు పెట్టారు ఆకతాయి ఆకతాయిలపై మాత్రం చర్యలు తీసుకోరు సిఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ మల్లన్నటి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన యువతి ఏ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినో అదే పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ హెడ్ సిఐ నటేష్ మీద కేసు ఇప్పుడు ఈ కేసు కట్టు అబిటా నువ్వు ఈ కేసు కట్టు నువ్వు కట్టకపోతే ఎట్లా కట్టియాలో తెలుసు అది తీన్ మార్మల్ టీ కేసులకు భయపడుతుందనో మేము చేస్తుంది మంచి పని మేము భయపడము నీ ఇదే నటేషన్ తీసుకొచ్చి ఆ ఆడబిడ్డ కాళ్ళు మొక్కి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మొక్కిస్తా నటేషన్ తీసుకొచ్చి ఏ ఆడబిడ్డనైతే రేపు చేస్తామని బెదిరించిరో ఆ బిడ్డ కాళ్ళు మొక్కిస్తా ఆ రోజు వస్తుంది తీసుకొస్తాడు తీన్మార్మల్లన్న గుర్తుపెట్టుకో ఈ నటేష్ అనేటువంటి వ్యక్తి ఖమ్మంలో చదివినప్పటి నుంచి కూడా కొన్ని వస్తున్నాయి కొంచెం తేడా వ్యవహారాలు ఉన్నాయి శరార్థి తెలంగాణ ఒకసారి దిశ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఫస్ట్ మార్నింగ్ న్యూస్ ను లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకా ఇవాళ భారత్ ఆసిస్ మ్యాచ్లు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే తొంభై ఒక శాతం మంది భారత్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఆస్ట్రేలియా గెలుస్తాను తొమ్మిది శాతం ఈ తొమ్మిది శాతం మందితో వచ్చింది పర్శాన్ అన్నట్టు ఇక ఈ పోలేం చేశారు అసలు కేసీఆర్ గాని ఆయన కుటుంబం కానీ తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఆయన కుటుంబం అవసరం ఉందా ఉంది అనుకుంటే వాళ్ళు పైన లేదు అనుకుంటే వాళ్ళు కింద ఎనభై ఆరు శాతం మంది అసలు వీళ్ళు అవసరమే లేదు తెలంగాణ కని చెప్తా ఉన్నారు పదిహేను వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇక అలాగే మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకెవరికైతే శనార్థి తెలంగాణ పత్రిక కావాలనుకుంటారో ఇగో డిస్క్రిప్షన్ లో ఇది ఉంది జస్ట్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఫామ్ వస్తుంది మీ పేరు మీ గ్రామం మండలము జిల్లా నియోజకవర్గము వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబరు ప్లస్ ఈమెయిల్ ఐడి ఇది ఇచ్చి సబ్మిట్ కొట్టండి ప్రతిరోజు ప్రతిరోజు ఆరు నలభై ఐదు నిమిషాలకు మీ మీ ఫోన్లో శరార్థి తెలంగాణ పేపర్ ఉంటుంది ఈ పేపర్లో ప్రతిరోజు ఏ పత్రికల్లో ఏమొస్తుందనేది కూడా కంప్లీట్ గా ఏ పత్రిక అవసరం లేదు ఇక అదొక్క పత్రిక చూస్తే కంప్లీట్ పిక్చర్ వస్తుంది మీకు పత్రిక కావాల్సి కావాలి అనుకునే వాళ్ళు ఇందులో జస్ట్ రిజిస్టర్ చేసుకోండి చాలు ఇంకా దిశ ఎడిషన్ చూద్దాం దిశ పత్రికను చూస్తే సుక్కా ముక్కా ఇంటికే మనిషికో కోటర్ ఫ్యామిలీకి కిలో మటన్ మునుగోడులో టిఆర్ఎస్ బంపర్ ఆఫర్ పంపిణీ బాధ్యతలు ఎంపీటీసీలకు అప్పగింత అదే బాటలో మరికొన్ని రాజకీయ పార్టీలు హుజూర్ నగర్ హుజురాబాద్ బైపోల్ ఫార్ములా అమలు సేమ్ హజురాబాద్ దసరా సీజన్ మునుగోడు దసరా సీజన్లోనే వచ్చింది ఆడా ఆటలే ఈడ ఆటలే ఆడ కోటర్లు ఈడ కోటర్లు ఇంకా నయం ఇక మునుగోడు కాడా మీరెందుకు ఆడతారు అక్క మీ బతుకమ్మ మేమే ఆడమా అని చెప్పి మళ్ళీ ఏడా అరే టికెట్స్ డ్రా ఉందా ఏందని చెప్పి పృథ్వీ పెడుతున్నాయా మీరు ఏదో ఉంటా చూడరా రాదు ఇదేనా ఇంద్రకాంత్ మంచి ముద్దుల రాజాలు కొడుక ఉత్తర కూడా ఆడాడు మళ్ళీ ఆడుతున్నాడు

అయ్యో మీరు దట్టుకోరుతా మీ ఆ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా అని మీ టిఆర్ఎస్ తట్టుకోదు అది అది సముద్రం అది ఆ సముద్రం ఎట్లా ఎట్లా ఇక పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తా అంటే పొల్లు పొల్లు కొట్టి ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా అసరావు పెట్ల పుల్లి పులుగు వచ్చింది నేనే కృషి చేసుకోని కూర్చొని చేస్తాడు దొంగ ఏక్ నెంబర్ దొంగ టైం వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇక సుక్క ముక్క ఇంటికే మనిషికో కూడా ఇంకా నయ్యాము తాగిన వాళ్ళ కాళ్ళు ఒము మంచాల మీద పోస్తాము ఇంటికి తీసుకుపోతాము మీరు తాగొచ్చు దయచేసి తాగండి తాగిన తర్వాత గ్లాస్ ఎత్తుడు కష్టమా మేమే ఎత్తుతాం పూస్తాం ముక్క తింటరా ఏం తింటారు తినండి కావాలా వాటర్ కావాల్సిన విత్తాయిలు ఇంకేం వల్ల మచడం కావాల్న మీకు మీరు తాగొచ్చు తాగి మీరు మూత్ర విసర్జన కూడా మీకు దూరం అయితే ఇందులో పోయింది అటు పోయింది ఈ టైప్ అయిపోయింది మునగోడు కాడ శి సి 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 అక్టోబర్ ఒకటి నుంచి దేశంలో ఫైవ్ జి సేవలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ వెల్లడించిన నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ ట్విట్టర్ వేదికగా ప్రకటన ఇక ఇల్లీగల్ ఇల్లీగల్ ఫార్చ్యూన్స్ కాసింపూర్ ఆ ఫామ్ ప్లాంట్ల దంద వెంచర్ ఏర్పాటు పన్నెండు వందల ఎకరాలు రోడ్లు డ్రైనేజీ ఉన్న ఫామ్ ప్లాంట్ సాగు భూమిగా గుంటల్లో రిజిస్ట్రేషన్ డిటిసిపి రేరా అనుమతులు లేకుండానే వ్యాపారం ఇంకా గుంటల్లో అమ్ముకున్న తర్వాత ఇంకా అయిపోయా సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్న డిటిసిపి రేరా ఆఫీసర్లు అంటూ ఒక వార్త అయితే విషయం ఏంటంటే గుంటలు గజాల్లో అమ్మితేనే పరిషాన్ అన్ని పర్మిషన్ గుంటలు అమ్ముకుంటే వ్యవసాయం భూమి ఫామ్ డైరెక్ట్ అయిపోయా దానికి ఇవన్నీ ఎందుకు హైదరాబాద్ లో తాడో పేడో టీ ట్వంటీ సిరీస్ పై భారత్ జట్టు కన్ను వేదిక కానున్న ఉప్పల్ స్టేడియం అంటూ ఒక వార్త ఇక హర్యానా ర్యాలీకి బాతాల పోసేటి దూరం పార్టీ తరఫున ప్రతినిధులు గైర్ హాజరు హాజరవుతున్న పలు విపక్షాల నేతలు యాంటీ బీజేపీ పొలిటికల్ ఫ్రంట్ పై చర్చలు దక్షిణాది నుంచి డిఎంకే నేత కనిమౌలి నితీష్ ఫారూక్ పవార్ తేజస్వి సైతం వస్తా ఉన్నారు కాక దూరం కాకదూరం ఈయన తాడుపురాడు టెంట్ అప్పుడేరు పౌష్టికాహారం చెండర్లలో గోల్మాల్ ఆధిపత్య పార్టీలన్నీ ఒకటే బెల్ట్ షాపులు బంద్ చేయిస్తాం ప్రజల ప్రాణాలు కాపాడుతాం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పౌష్టికాహారం టెండర్లో గోల్మాల్ పదిహేను రోజులు నేను చెప్తా ఉన్నా దీని వెనకాల హరీష్ రావు ఆ తర్వాత ఎరవల శ్రీనివాసు ఈ బ్యాచ్ ఎంత ఉందని చెప్పి పన్నెండు వందల కోట్ల స్కామ్ అది పాదయాత్రలో గ్రామస్తులతో మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త దళిత బంధు రూల్స్ చేంజ్ సెకండ్ ఫేజ్ లో కొత్త గైడ్ లైన్స్ ఎమ్మెల్యేల పైరవీలకు చెక్ జాబితా బాధ్యత ఆఫీసర్లకే అంటున్నారు కానీ అది ఈ ఆఫీసర్లు ఎవరు చేతులుండరు అయిపోయి మతం మారిన దళితులకు రిజర్వేషన్ దళిత ముస్లింలు క్రిస్టియన్ల స్థితిగతులపై త్వరలో అధ్యయనం జాతీయ కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులోనూ పలు పిటిషన్లు వచ్చే నెల పదకొండ విచారణ ఆర్టీఐ దరఖాస్తులపై కేర్లెస్ ఆర్థిక ఐదు వందల నలభై ఐదు అప్లికేషన్స్ ఫస్ట్ అప్పీల్ వేసిన మారిన అధికారులు రాష్ట్ర కమిషన్ కు చేరుతున్న రెండు అప్పీళ్లు వివరాలు ఇవ్వాలన్న చీఫ్ కమిషనర్ ఫైనాన్స్ కు పది రోజుల డెడ్ లైన్ అంటూ ఒక వార్త ఆర్టీఐ దరఖాస్తు అసలు ఆర్టీఐ దుకాణం లక్ష జీవోలు కేసీఆర్ జీవోలు దాచిపెట్టి అవి బయటకు వస్తే కుమార్ చెప్పింది కదా ఆర్టీఐ పండుగకు పైసలు ఎట్లా అక్టోబర్ మూడున బతుకమ్మ ఐదున దసరా రాష్ట్ర ఉద్యోగులకు జీతాల టెన్షన్ వేతనాల సర్దుబాటి అసలు సమస్య మల్లగుల్లాలు పడుతున్న ఆర్థిక శాఖ గతేడాది ఫెస్టివల్ తర్వాతే జమ ప్రతి నెల ఆలస్యంగానే శాలరీలు ఈ ఉద్యోగులకు కూడా జరగ మీకు ఉండాలి అన్నా నేను మొత్తుకున్నా ఇలా నాసు ఉంటే ఇలా తిత్తి తీయకపోదని అన్నా ఈ జీతాలరావు మన రావు కేసీఆర్ కుక్కలు జింపిస్తారా చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని డబుల్ ఇండ్లకు ఎస్టీ ఫండ్స్ ఎస్టీ సోదరులారా పదిహేడు వందల కోట్లు మళ్లింపు ఎస్టీ బిడ్డలకు రావాల్సిన పదిహేడు వందల కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మళ్లించాడు బాధ పోషెట్టి మళ్ళా నేను ఎస్టీల పక్షపాతిని పశ్చాత్తం రిజర్వేషన్ వారం బిడ్డలారా అయ్యో నీది నాలికేనా తాటిమట్టరా బాతాల పోషెట్టి కీలు కమిషనర్లు గిరిజనులు ఆదివాసీల ఆగ్రహం ప్రభుత్వం అధికారులపై ఫైన్ డైవర్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఏది లంబాడా బిడ్డలకు గిరిజన బిడ్డలకు ఎస్టీ బిడ్డల అందరికి రావాల్సిన పదిహేడు వందల కోట్ల రూపాయల్ని ఎత్తుకొనిపోయిండు కేజీఆర్ ఎత్తుకుపోయిండు కాలుమక్కురిగ కేజీఆర్ ఏడుగుర్రి ఏడుగురు వేలగిరి దుమ్కుర్రి ఇది దిశా పత్రిక ఇక ఈనాడు పత్రిక చూసుకుంటే ఆదా హైదరాబాద్ వచ్చిందా రైట్ ఆదా హైదరాబాద్ ఆజ్కి బార్ తీసుకుందాం ఇక అత్యాశాను మబ్బు మమ్ము కమ్ముకొని మానవత్వాన్ని మేము అమ్ముకొని మా బుద్ధియే మాకు గరళమయ్యి మంచితనం అనేది గగనమయ్యి పోరు పొరుగింటితో పోరులాడి ఎదురుంటితో వాదులాడి బతుకుతున్నాము ఈ బతుకు బతుకుతున్నాం కనిపించని బరువేదో మోసుకుంటూ కారు షికార్లపై మోజు పెంచుకుంటూ డబ్బు పెట్టి ఇంత ఇంత చెత్త పేర్చుకుంటూ కొత్త కొత్త బట్టగట్టి ఇదే కొత్త పోగడంటూ లోపలే మేము కుమిలిపోతూ కుల్లిపోతూ ఇగురు కోసం ఇరుగు కోసం పొరుగు కోసం హంగు కోసం బతుకుతున్నాం మేము సస్తూ బతుకుతున్నామని చెప్పి అరవింద్ రాజుడు పూల పండుగకు వేలాయే తొమ్మిది రోజుల పాటు సాగే పూల ఉత్సవం నేడే ఎంగిలి పూల బతుకమ్మ మహిళలు సమిష్టిగా జరుపుకునే సంబరం బతుకమ్మ ఉత్సవాల ఘనంగా ఏర్పాట్లు రాష్ట్ర కొనసాగుతున్న చీరల పంపిణీ ఇవాళ ఇలా ఏ ఏ తల్లి అన్న బతుకమ్మ కేసీఆర్ మంచిగా చీర కట్టుకుని ఆడితే అడుగు ఎస్ ఇక మళ్ళా ఈ మంత్రులు గింత్రులు కట్టుకోవాల్సిందే ఇవి మూడు వందల నలభై కోట్ల వ్యయంతో ఒక కోటి పద్దెనిమిది లక్షల పంపిణీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొనసాగుతున్న కార్యక్రమం అన్నమాట మంచిగా కొనసాగుతుంది ప్రధాని మోడీ హత్యకు పిఎఫ్ఐ కుట్ర పాట్నాలో అల్లరు సృష్టించిన హత్యకు పథకం అల్లర్లు ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు ఇందుకోసం విదేశాల నుంచి నూట ఇరవై కోట్ల సేకరణ ఈ ఈ కార్యకలాపాలపై మనీ లాండరింగ్ కేసు ఎన్ఐఏ దాడులు విస్తుపోయే నిజాలు వెల్లడైనట ఊరి కొడుకు ప్రధాని హత్యకే కుట్రంట ఎవడబ్బా సొమ్మాని ఐదేళ్లుగా హెచ్ఆర్ఏ పేరుతో నలభై లక్షలు స్వాహా తెలంగాణ మైనార్టీ గురుకు గురుకులాలకు అవినీతి సెదలు హెచ్ఆర్ఏ గ్రాంట్ సొమ్మును ఉద్యోగులే మింగేశారు సొత్తు రికవరీ సొసైటీ సెక్రటరీ ఆ షఫీవుల్లా ఆదేశాలు జారీ డోంట్ కేర్ అంటున్న డిఎండబ్ల్యూఓ మహ్మద్ రబ్బాని సూత్రధారులు పాత్రధారులు ఉద్యోగులు ప్రిన్సిపాల్లే అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలకు డిమాండ్ ఇదిగో మానవాళికి మరో ముప్పు కోవిడ్ తరహాలో మరో కొత్త వైరస్ అటు ఒకటి భూమిని ఒకటి రష్యాలో కొత్త రకం వైరస్ జాడలు గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే అవకాశం కోస్తా టూగా నామకరణం అచ్చా దీని భారసాల చేసిరప్పుడే శాస్త్రవేత్తలు ఏదైనా పుట్టంగానే దానికి పేరు పెడతారని టీకాలకు లొంగడం లేదంటున్నా పరిశోధకులట గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించే కోస్తా టూ అనే నూతన వైరస్ను అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు దీనిపై ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్నాయని పరిశోధ పరిశోధకులు వెల్లడి కోవిడ్ పంతొమ్మిదికు కారణమయ్యే సార్స్కోవ్ టూ వైరస్ యాంటీబాడీలకు ఇది నిరోధకతను కలిగి ఉందని ప్లస్ పాథోజెన్స్ అనే జనంలో ప్రచురితమైన పరిశోధనల అంశాల ఆధారంగా బహిర్గతం అయిందట ఈ కొత్త వైరస్ కొత్త వైరస్ వచ్చినప్పుడల్లా ఫార్మా కంపెనీల పైసలు డబుల్ అయితే అయితే వాళ్ళు గొప్పలు అవుతుంటారు వాళ్ళు రాజ్యసభ సీట్లు కూడా వస్తాయి టీఎస్ పిఈసెట్ రెండు వేల ఇరవై రెండు ఫలితాలు విడుదల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఉత్తీర్ణత సాధించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఇబ్రహీంపట్నం కొని ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్ డిఎంఎండ్ హెచ్ఓ స్వరాజ్య లక్ష్మి డిసిహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మీలపై వేటు పదమూడు మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఆరోగ్య శాఖ పలువురు బదిలీ ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా మార్గదర్శకాలు జారంటూ దీంట్లో హరీశ్ రావును ఫస్ట్ బర్తరాఫ్ చేయాలి రేసులో నేనున్నాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ రసవత్రం బర్లో రెబల్స్ గ్రూప్ నేత శశితరూర్ నామినేషన్ పత్రాల సేకరణ ముప్పైన దాఖలు పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్ పేరుకూ ఆ పేరుకు పలువురు పోటీ పెద్దల మద్దతు గాంధీ కుటుంబ సభ్యుల పోటీ చేయరు గెహ్లాట్ అక్టోబర్ పదిహేడున ఎన్నికలు పంతొమ్మిది వందల ఓట్ల లెక్కింపు జరగబోతున్నట వలస జీవుల జలసమాధి మధ్యధర సముద్రంలో పడవ మునక డెబ్బై ఏడు మంది వలసదారుల మృత్యువాత లెబనాన్ లో సంక్షోభం వలసబాటులో ప్రజలు అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు అవుతా ఉన్నారట ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తల ఒకసారి ఈనాడులో చూస్తే ఇగ హైదరాబాద్ జిన్పింగ్ గృహ నిర్బంధం అధికారాన్ని సైన్యం చేజిక్కించుకుంటున్నట్లు వదాంతులు మాజీ మంత్రులకు మరణ శిక్షలతో మారిన పరిణామాలు చైనా నూతన అధ్యక్షుడిగా కియా ఓమింగ్ సామాజిక మాధ్యమాల్లో వార్తలపై స్పందించని డ్రాగన్ అంటూ మాజీ మంత్రులకు మరణ శిక్షలు వేసిరు అధికారులకు మాజీ మంత్రులకు మరణ శిక్ష ఇచ్చి ఇక ఢిల్లీ గగనతలంపై శనివారం సాయంత్రం భారీగా విమానాల రద్దీ అదే సమయంలో విమానాలు లేక వెలవెలబోతున్న బీజింగ్ గగనతలం ప్రముఖ రచయిత ఆర్థికవేత్త సంజీవ్ సంజాల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఉంచిన చిత్రాలు ఇవ్వట బీజింగ్ లో ఏం లేవు విమానాలు తిరుగుతలేవట ఆగమాగమైందట చైనా నేడే డి ట్వంటీ ఉప్పల్లో భారత్ అసిస్ల మధ్య మూడో మ్యాచ్ ఇక మ్యాచ్ సంబంధించి ప్రేక్షకులారా ఒక చిన్న అవకాశం ఉంది చెప్తా మీకు కుటుంబ నియంత్రణ మరణాలపై సర్కార్ కన్నేరా శస్త్రచికిత్స చేసిన వైద్యుడిపై క్రిమినల్ కేసు రంగారెడ్డి డిసిహెచ్ఎస్ల బదిలీ మొత్తం పదమూడు మందిపై చర్యలు పట్టణాలకు పురస్కారాల పంట రాష్ట్రంలో పదహారు పట్టణ స్థానిక సంస్థలకు ఉత్తమ స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇవే అవార్డులు ఏపీకి వస్తే ఇలా రాదు రాదు ఆటలోనే ప్రత్యర్థులు బాధలు స్నేహితులు అంటూ ఇద్దరు కన్నీలు పెట్టుకుంటా ఉన్నారు పాపం మంచిగా సంపాదించారు ఇట్లుంటే ఇక

పదహారు పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఈ పట్టణాలకే వచ్చినాయి అంటే ఇక బయట రాష్ట్రాల పరిస్థితి ఏందో తెలంగాణ మాటలు కేసీఆర్ లీడర్ పరిశ్రమ వస్తున్నది ఇక దాత తెల్లారి పూట నోరు ఖరాబ్ ఎందుకు కేసీఆర్ ముఖం చూడాలనే ఇజ్జత్ తక్కువ టికెట్లు 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 వచ్చా నేను మళ్ళొస్తా టికెట్లకు సంబంధించి ప్రత్యేక లైవ్ ఉంది శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం తిది అమావాస్య తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వరకు ఉందంట నక్షత్రం ఉత్తర పాల్గొని తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం పగలు పన్నెండు గంటల నలుగురు ముప్పై నాలుగు నిమిషాల నుంచి పగలు రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల సాయం నుంచి సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉందట మంచి టైం కే ఉన్నదా రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మంచి ట్రాక్టర్లకు సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు కదా ఈ ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఇప్పుడు కూడా బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితిలో ఉన్నది వీళ్ళకి ఎవరు ఎవరున్నారు షూరిటీ అంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలను షూరిటీగా పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ జీతాలు వేసేది ఉంటే వాళ్ళ బ్యాంకులు దీనిలో కోతలు పెడుతున్నారు పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి ఇక ఇరవై ఆరు చాకల జయంతి వేడుకలు నిర్వహిస్తుంటే రవీంద్ర భారత్ అధికారికంగా నిర్వహణ తెలంగాణ మోడల్ తెలంగాణే మోడల్ కేసీఆర్ఏ లీడర్ ఇది సరిహద్దుల్లో ప్రతిధ్వని కానీ సరిహద్దుల ఓతలేడు కాక ప్రచారానికి ఓతలేడు జాతీయ రాజకీయాలు అంటున్నాడు కానీ అక్కడ జాతీయ రాజకీయాలకు నో నో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు దావఖానాలపై ఇరవై వేట ఇరవై ఒకటి దావఖానాలపై ఇక నిబంధనలు పాటించారు ప్రైవేట్ హాస్పిటల్ని సీజ్ చేసినట్ట మరి నిజంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం అంతా టీఆర్ఎస్ నాయకుల యొక్క అగ్రనేతల వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు హాస్పిటల్ ఫీజులు ఇస్తున్నారు మొన్న చెప్తున్నారు కదా మల్లారెడ్డి దావఖానా అవును పదమూడు మంది వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ఇబ్రహీంపట్న ఘటనపై ప్రభుత్వం సీరియస్ సర్జరీ చేసిన డాక్టర్ పై క్రిమినల్ చర్యలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ కరెక్ట్ గా నెల రోజుల తర్వాత అంతే నెల రోజుల తర్వాత చ చర్యలు వలన సస్పెండ్ చేసింది బదులు చేసేలు కథ వరికి గిట్టుబాటు ధర సంగతి ఏంది రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ లక్ష రూపాయలు రుణమాఫీ మీద ఫస్ట్ చెప్తుంది ఇక్కడ చెప్పు ఆ తర్వాత దాని గురించి మాట్లాడదు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఏమై మరి ఏమైంది ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైంది తొంభై ఆరు వేలు ఉద్యోగాలు లక్ష తొంభై ఒక్క వెయ్యి నూట ఇరవై ఆరు ఉద్యోగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పిఆర్సీ నివేదిక ఇచ్చింది చెప్పు దాని గురించి దాని గురించి చెప్పాలి కదా భేటీ బచావో ఇదేనా అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కొత్త వైరస్ కోస్టా కోస్టా టూ చైనాలో సైనిక తిరుగుబాటు తిరుగుబాటు మరి తర్వాత ఇదే ఇప్పుడు ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది కానీ ఇక్కడ వీళ్ళు అంతేగా తిరుగుబాటు ప్రజలలో అయింది